అనేక హత్యలు దోపిడీలు చేసి ఎంతో కాలంగా ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న ఈ ముద్దాయిని ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఎంతో నేర్పుతో ప్రాణాలు ఉటగించి ఈ న్యాయస్థానం ముందు నిలబెట్టి సంఘానికి పరోక్షంగా ఎంతో ఉపకారం చేశాడు అతని ధైర్య సాహసాలకు ఈ న్యాయస్థానం అభినందిస్తున్నది ఈ హత్య నేరానికి ఐపీసీ 302 సెక్షన్ క్రింద ఈ ముద్దాయికి మరణశిక్ష విధించడమైంది మరణ శిక్ష వేయించాలని మురిసిపోతున్నావా ఇన్స్పెక్టర్ లేదు ఈ సమాజాన్ని నాశనం చేసే ఒక చీడపురుగు అంతమైందని ఆనందిస్తున్నాను బ్రతుకు ఒక గుర్రపందెం లాంటిది ఇన్స్పెక్టర్ ఏ గుర్రం ముందో ఏ గుర్రం వెనకో తెలియనట్లే మనలో కూడా ఎవరు ముందు పోతారో ఎవరు వెనక పోతారో తెలియదు షట్ అప్ ఈ తర్కం జైలు సెల్లో కూర్చొని చేసుకో సెల్లో కూర్చొని నేను చేసేది ఆపరిక నిన్ను ముందే పంపేయడానికి సరిపోయే ప్లాన్ గెట్ ఇన్ గెట్ ఇన్ राजा डैडी हाय एरा मोहन कृष्णा निद्र पोले ना पेर मोहन कृष्णा का डैडी हरि कृष्णा मोहन कृष्णा नेन डैडी अरे मल्ला तिनेशन रा काजा हैंड्स अप एटंडी पेरु पिल्लल गुरिंचि रोजू कन्फ्यूजन एना मीकु अदि सरे मुद्दु कृष्णाडि आया दग्गर उन्नाडु చూసావా రాజ్యం కనీసం వీళ్ళకి డ్రెస్సులైనా మార్చు ముగ్గురు ఒకటే పోలిక దానికి తోడు ఒకటే రకం డ్రెస్సులు వేస్తే కన్న తండ్రి నేనే కన్ఫ్యూజ్ అవుతున్నాను ఇక రేపు పెళ్ళయ్యాక వీళ్ళ పెళ్ళాలు గాని కన్ఫ్యూజ్ అయ్యారో మొత్తం గోల్మాల్ చాలండి రోజుకి 24 గంటలు దొంగలు హంతకులు తప్ప భార్య పిల్లలు ఉన్నారన్న సంగతి మీకు గుర్తుంటేగా ఇంకా నయ్యా నన్నైనా రాజ్యాన్ని పిలిచారు పోలీస్ ఆఫీసర్లు 24 గంటలు పెళ్ళాం కొంగుబట్టు తిరుగుతుంటే దొంగలు పట్టపగలే విజృంభిస్తారు పోలీస్ వాళ్ళు తప్పు చేస్తే అడిగే వాళ్ళు ఎవరూ లేరు తప్ప అవును కొత్తపల్లి మున్సిపల్ గారి ఇంట్లో ఫంక్షన్ ఉంది ఇద్దరం వెళ్దాం సిద్ధంగా ఉండమని చెప్పారా ఓ ఐ యామ్ సారీ మర్చిపోయాను రాజ్యం ఇప్పుడు ఏం పోయింది పద బయలుదేరదాం ఇంత రాత్రిప్పుడు పిల్లల్ని తీసుకుని బయలుదేరితే వాళ్ళు నా మీద పడి నిద్రపోతారు మరేం పర్వాలేదులే పిల్లల్ని ఆయా కప్పగించి వెళ్దాం ఆయా పిల్లల్ని నిద్రపుచ్చి జాగ్రత్తగా చూస్తుంటో 1 మినిట్ రెస్ట్ చేంజ్ చేసుకొస్తాను అరే నువ్వు ఇక్కడ ఉన్నావా పోయి తమ్ముడి దగ్గర పడుకోమా నా పడుకోను నీ వచ్చేటప్పటికి ఆలస్యం అవుతుందమ్మా వెళ్ళి పడుకో నా నిద్ర రావట్లేదు రేపు నీకు చాకలేట్ ఇస్తాను కదరా వెళ్ళి నేను వస్తాను సరే రాజ్యం అంతనే వస్తాలే గెట్ ఇన్ ఇప్పటికే ఆలస్యం అయిపోతుంది జరుగు జరుగు వీడు పెద్ద అయితే ఏమవుతాడో గానీ మరీ మొండి వేధం అయిపోతున్నాడు అలగా జనానికి మరి బుద్ధి లేకుండా పోతుంది చూసావా ఇన్స్పెక్టర్ నువ్వు నాకు మరణ శిక్ష వేయిస్తే నీ చావుకు నేను ముహూర్తం పెట్టేశా మాతా నువ్వు వెళ్ళి నేను చెప్పిన Thank you.
इंस्पेक्टर अड़ेगा मैं एला ऊर वीन मनो तीसते वेलकम लायन वेलकम नी पंजा की पनी दोरकिंदि लायन लक्ष्मण भरत मन दोपड़ी डबूनारो एला खर्च पेड़ो अम्मा झांसी अड़गने राजु नी कूतर ना कूतर लाटे झांसी కన్నవారీ ప్రేమ ఎలా ఉంటుందో నీకు తప్ప మాలో చాలా మందికి తెలియదు ధనవంతుని కామదాహానికో సామాన్యుని పిరికితనానికో బలైపోయిన అబలల కన్నీటి ఫలితాలైన మమ్మల్ని తీసుకొచ్చి మాకో వ్యక్తిత్వాన్ని కల్పించి మా కష్టాలను తన కష్టాలుగా చేసుకుని అనాథలే దేశంలో ఉండకూడదనే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నాడు దాదా తోపిడి చేసి తీసుకొచ్చిన డబ్బును అనాథాశ్రమాలకు పంపించి వాళ్ళకి సంఘంలో ఒక స్థానం కల్పించడానికి విద్యార్థికులను చేస్తున్నాడు దాదా సమ సమాజ నిర్మాణమే దాదా ఆశయం అలాంటి దాదాను మీరు అనుమానిస్తున్నారా అరే నిన్ను పెంచి పెద్ద చేసినందుకు నువ్వైనా నన్ను అర్థం చేసుకున్నావు అంతే చాలు
ఉద్యమం తీవ్రతరం చేయడానికి నీలాంటి వాడు ఒక్కడుంటే చాలు. అయినా నాయకుడి మీద అనుమానం కలిగాక ఉద్యమం చలబడిపోతుంది. కనుక ఈనాటి నుండి మీలో ఎవరైనా ఒక్కరు నాయకత్వం వహించండి. క్షమించండి దాదా, పొరపాటు అయింది. అవును దాదా, పొరపాటు అయిపోయింది. కలిగిన బిడ్డకు బుజ్జగించైనా అన్నం పెట్టవలసిన బాధ్యత తల్లిది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మాకు తల్లి తండ్రి మీరే దాదా. ఈరోజు కార్యక్రమం రామాపురం జమీందారుని దోపిడీ చేయాలి. వాడి మేరకు కనుచూపు మేరలో ఉన్న పొలాలన్నీ దౌర్జన్యంగా సొంతం చేసుకుని ఇచ్చిన దానికంటే ఎక్కువ డబ్బుకు నోట్లు రాయించుకుని వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకునే వాడి అంతం చూడాలి. ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు మన వాళ్లలో అనుమాన బీజం మొలకెత్తింది. దానిని మొక్కగానే తుంచి వేసి మన జాగ్రత్తలో మనం ఉండటం మంచిది. అవునరా? అంతేకాదు, దోచుకొచ్చిన సొమ్ములో మూడు వంతులు దాచేసి ఒక వంతు మాత్రమే సంతోషకు పంపిస్తున్నామని సంతోష నా కొడుకని వాళ్ళకి తెలియనియకూడదు. ఈ విషయంలో మనం చాలా మెలకుగా ఉండాలి. అలాగే. తెచ్చారా ఆడి పెళ్ళాన్ని? తెచ్చాను దొరా. ఇప్పటికే 2000 పైగా కట్టించుకున్నా, ఇప్పుడు డబ్బు కట్టలేదని నా పెళ్ళనే రప్పించుకుంటావా దొరా? నన్ను ఎప్పటికీ అర్థం చేసుకుంటారా? నీ ఎడ్లు నాగలి తెప్పించాననుకో, రేపు పొలం ఎలా దున్నుకుంటావు? పోనీ నీ తిండి గంటలే రప్పించుకున్నాను అనుకో, రేపటి బువ్వ ఎవరు లోపలికి ఎలా వచ్చావు? నీ వాయిదా చెల్లించడానికి వచ్చాను. ఎరా, ఆకలి తేగులతో అలసిపోయిన కళ్ళతో ఉన్న ఈ తల్లిని చూస్తుంటే నీ కోరిక ఎలా పుట్టిందిరా? నువ్వు పదమ్మా. వాళ్ళ చేత వెట్టి చాకరీ చేయించుకుని భూములు కలుపుకున్నది చాలక వాళ్ళ భార్యల శీలం కూడా కావాలా నీకు? చంపుకో, నన్ను చంపుకో. నిన్ను చంపను. ఏ ధనబలంతో నువ్వు ఇష్టం వచ్చినట్టు రేగిపోతున్నావో దాన్ని నీకు దూరం చేస్తాను. పద, నిన్న పెడితే Thank you.
ఈసారికి నిన్ను వదిలేస్తున్నాను కళ్ళెత్తి పరాయాడదాని వంక చూస్తే నీ కళ్ళు పీకేస్తాను మళ్ళీ ఎవర చేతనైనా వేలిముద్ర వేయించుకుంటే నీ వేళ్ళు నరికేస్తాను ఖబర్దార్ అమాయకుల అవసరాలకు వందలు ఇచ్చి వేలకు రాయించుకున్న ఆ ప్రామిస్ లేనట్లు బయట ఇది చెప్పండి ఇన్నేళ్లుగా రామాపురం జమీందారు మూట కట్టుకున్న పాపం ఇదే దాదా శాబాష్ హరి శాబాష్ లైనని పేరు పెట్టుకున్నందుకు సింహంలాగా పనిచేసుకొచ్చావు చూడమ జన్సీ ఈ నగలను తీసుకెళ్లి డబ్బుగా మార్చుకురావాల్సిన బాధ్యత నీదే అలాగే దాదా ఎస్ రెడీ నేనే ఓకే అలా చేస్తాను నీతో కలిపి బేరం చెప్తున్నావా నన్ను కొనగల స్తోమతున్న వాడివా ప్రయత్నం చేస్తాను రేటని చెప్పు నీ ప్రాణం నైస్ గర్ల్ నేను ఇవ్వలేని రేటు చెప్పాం వెళ్ళి సరుకు తీసుకో మగవాడు ఆడదాన్ని చూస్తే ఆడది నగలు చూస్తే తగని ఆరాటం అంటారు కానీ నువ్వు ఈ బంగారానికే అసలు విలువ ఇవ్వట్లేదు కారణం ఎందుకు ఇవ్వడలేదు నాలుగు లక్షలు అని చెప్పానుగా ఆఫ్ కోర్స్ ఆ డబ్బుని ఒక్కదానికోసం కాదుగా ఎదుటి వాడి కడుపుకు 10 రూపాయలు తిండి పెట్టి 5 రూపాయలు సంపాదిస్తారు మీరు కానీ మేము ఆకలితో ఉన్న అనాథలకు పిడికిడి అన్నం పెట్టి గుప్పెడు మనసును సంతోష పెట్టగలుగుతున్నాం వెరీ గుడ్ ఐ లైక్ యు వెరీ మచ్ నీకు నాకు జాతి వైరం దగ్గరకొస్తే నీకే ప్రమాదం జాగ్రత్త చేతిలో ఎగ్గుడు తీసుకొచ్చి మీ పడగదిలో పడేయమంటారా మన గూటి పచ్చేగా రెక్కలు దువ్వి నేనే మచ్చిక చేసుకుంటా వెల్కమ్ మిస్టర్ మోహన్ కృష్ణ ఈ మధ్య మన సిటీలో దోపిడీలు హత్యలు జరుగుతున్నాయని నీకు తెలుసు ఈ నేరాలన్నీ ఒకే ముఠ ఒకే నాయకత్వంలో జరుగుతున్నాయని మా నమ్మకం కానీ ఇంతవరకు ఈ నేరాల పట్ల ఆచూకీ మనకి ఏమాత్రం లభించనందువల్ల ప్రజల్లో మన పట్ల మన డిపార్ట్మెంట్ పట్ల ఎంతో అసంతృప్తి అవిశ్వాసం పెరిగిపోయింది అందుచేత ఈ నేర పరిశోధన నీకు అప్పగించాలని అప్పగిస్తే నువ్వు సమర్థవంతంగా చేయగలవని మా నమ్మకం నా మీద మీకున్న నమ్మకానికి కృతజ్ఞుడిని సార్ గుడ్ ఇవి ఆ నేరాలకు సంబంధించిన ఫైల్స్ నీకెప్పుడు ఎంత సిబ్బంది కావాలన్నా ఏ అధికారం కావాలన్నా ఇవ్వడానికి నేను రెడీ థ్యాంక్ యూ సార్ యువర్ ఆనర్ ఈ ముద్దాయిలు దోపిడీలు హత్యలు చేసిన మాట నిజమే కానీ ఎలాంటి వ్యక్తులను దోచుకున్నారు దేశంలో కోట్ల మంది కూడు గుడ్డాలే కళ్ళాడుతుంటే వాళ్ళ పేదరికం మీద వ్యాపారం చేసి వాళ్ళ అమాయకత్వం మీద ఆర్జించి వాళ్ళ కడుపు కొట్టి కూడబెట్టిన కుబేరులను దోచుకున్నారు లక్ష రూపాయల పాయింట్ ప్రభుత్వం కళ్ళు గప్పి పన్నులు ఎగ్గొట్టి బియ్యంలో రాళ్లు కలిపి సిమెంట్ లో బూడిద కలిపి ఇలా పసిబిడ్డల పాల డబ్బాల దగ్గర నుంచి సిపాయిల తుపాకీ మందు వరకు కల్తీలు చేసి కూడబెట్టిన నలధనాన్ని నలజనాన్ని దోచుకున్నారు అయ్య బాబాయ్ ఇది 10 లక్షల రూపాయల పాయింట్ యువర్ ఆనర్ మై డియర్ లాయర్ ముద్దుకృష్ణ గారు రేపు కోర్టులో మీరు ఇలాగే ఆర్గ్యుమెంట్ చేస్తే కేసు కొట్టేయాలనుకున్న జడ్జి కూడా ఆ ముద్దాయికి ఉరిశిక్ష వేస్తాడు ఏమన్నాయా నా ఆర్గ్యుమెంట్ లో పాయింట్ లేదంటావా ఆయన జడ్జి కాదుగా అర్థం కావడానికి ఇంతకు ఏ కేసు వచ్చింది ఇంత గట్టిగా ప్రాక్టీస్ చేస్తున్నావు కేసు రాలేదు రాబోయే కేసు గురించి చేయబోయే వాదన అవునన్నయ్య మన జరగల దోపిడీలు ఆ కేసు మనకొస్తే ఏ పాయింట్ మీద కొట్టేయించొచ్చా అని ప్రాక్టీస్ చేస్తున్నా అయితే నీ ఆశ అడియాసే తమ్ముడు అంటే ఆ కేసు మన చేతికి వచ్చింది
అంటే మనం పట్టిన కేసు ఓడిపోవడం అంటే జన్మలో జరగదు అయితే మరో కేసు ఊహించుకొని ప్రాక్టీస్ చేస్తారు నథింగ్ డూయింగ్ అన్నయ్య నువ్వే ఆ కేసు పట్టుకో నేనే డిఫెండ్ చేసి గెలవకపోతే నా పేరు ముద్దుకృష్ణ కాదు ఛాలెంజ్ డబుల్ ఛాలెంజ్ దేని గురించి బాబు అంత పోటీ పడుతున్నారు ఈ మధ్యన వరుసనే జరుగుతున్న దోపిడీ కేసులు పట్టుకోవడానికి నన్ను స్పెషల్ ఇన్ఛార్జ్ గా వేశారమ్మా నేను పట్టుకుంటే కోర్టులో ఆ కేసులు కొట్టేస్తానంటున్నాడు తమ్ముడు అవునమ్మా మా ఇద్దరి మధ్యన నువ్వే సాక్ష్యం ఎంతసేపు మీ కేసులు కోర్టులు గొడవలు తప్ప పెళ్లి చేసుకుని నాకు ఒక మనవని ఇద్దామని ఆలోచనే లేదేవిరా నేను ఎప్పుడూ రెడీ అయినమ్మా కానీ ఆ మామయ్య ఊరికే ముందు పెద్దవాడు అన్నయ్య కావాలిగా అమ్మా నా పెళ్లి గురించి తొందరపడతా నీకు చాలా సార్లు చెప్పాను నీకు అంతగా మనవడు కావాలనుకుంటే అడుగు వాడు పెళ్లి పెళ్లి అని ఏడుస్తున్నాడుగా ముందు తమ్ముడు పెళ్లి చేసి ముద్దుకృష్ణకు పెళ్లి కావాలంటే కనీసం ఒక కేసు అయినా గెలవాలి అదేమిటన్నయ్య వాడు కేసులు నెగ్గడానికి నా మేనగోడల్ని నా ఇంటి కోడల్ని చేసుకోవడానికి సంబంధం ఏమిటి ఉందమ్మా సంసారానికి సాగరానికి ఉన్నంత సంబంధం ఉంది మేనరికం మేనరికం అంటూ నా మీద పడి మేసి అల్లుడు కాదు నాకు కావాల్సింది స్వశక్తితో సంపాదించి పెళ్లాన్ని పోషించుకునే అల్లుడు కావాలి నాకు నువ్వు కూడా ఎంఏ ఎల్ఎల్బి చదివావు కదూ ఎప్పుడు పాతికేళ్ల కృతం ప్రాక్టీస్ కూడా పెట్టావు కదూ నాలుగు వేల పుస్తకాలు నలుగురు గుమస్తాలు కానీ ఈ నాలుగు వేల పుస్తకాలు నలుగురు గుమస్తాలతో నువ్వు ఒక్క కేసు కూడా గెలవలేదు గెలవలేదంటే మిగతా ప్లేడర్లు నన్ను గెలవనివ్వలేదు జడ్జీలకు నా మేధస్సు అందలేదు నా సంగతి కూడా అంతే అనుకో పైగా నేను ఒక్కనే గుమస్తానే నాలుగు వేల పుస్తకాలు లేవు అయితే అన్ని మేనమా పోలికలే కేసు గెలవకపోయినా పర్వాలేదు ఆర్డర్ ఆర్డర్ నా పోలికలు రాకూడదని నా పట్టుదల ప్రాక్టీస్ లేక చిల్లిగవ సంపాదన లేక మీ అమ్మ చేతిలో నేను ఎలా అరెస్ట్ అయ్యాను ఆమె వేసిన జైల్లో నేను ఎలాంటి నికృష్టపు జీవితాన్ని గడిపాను ఎక్స్పర్టీ డిగ్రీ లాగా ఆమె నా మీద ఎలా చలాయించిందో అవన్నీ నీకు తెలుసు కదమ్మా నేను అమ్మ పోలి కాదు నువ్వు లక్ష సార్లు చెప్పా కదా అన్నా నిజమే కూతురా నేను మీ అమ్మ దగ్గర ఆడదానిలాగా బ్రతికాను అందుకని నా లక్షణాలు నీకు వచ్చాయి కానీ నా అల్లుడు మాత్రం మగాళ్లాగా ఉండాలి అయితే ఒక్క కేసైనా నెగ్గే వరకు పిల్లని ఎవరంటావు ఇవ్వను సరికదా నా ఇంటి గడప తొక్కావంటే ఐపీసీ 100 సెక్షన్ కింద నిన్ను అరెస్ట్ చేయిస్తాను అరెస్ట్ టైలర్ ఎస్ సార్ పరిచారకులను దాహం తెమ్మను ఏమిటి మంచి లేదు మాకు తెలియదు అనుకుంటున్నావా ఐస్ వాటర్ ఏమైంది ఫ్రిడ్జ్ పని చేయటం లేదు ఎందుకు పని చేయటం లే క్రితం సారి బాబు చేసినందుకు డబ్బు ఇవ్వలేదని ఈసారి ఫ్రిడ్జ్ పట్టుకుపోతానన్నాడు కారు సిద్ధం చే డ్రైవర్ లేదు ఎందుకు లేడు ఆరు నెలల నుంచి జీతం ఇవ్వటం లేదన్నాడని తమరే క్రమశిక్షణ లేనివాడని తీసేశారు అక్కర్లేదు మేమే డ్రైవ్ చేసుకుంటాం కారు సిద్ధంగా ఉంటాను కారు సిద్ధంగానే ఉంది కానీ పెట్రోల్ లేదు ఎందుకు లేదు పెట్రోల్ ధర పెరిగినందుకు నిరసనగా మీరే వాడనని శపథం చేశారు అది మా వంశ లక్షణం ఏమిటి ప్రస్తుత కర్తవ్యం వేటకు బయలుదేరి హలో లాయర్ ముద్దుకృష్ణ గారు ఉన్నారండి ఉన్నారండి అదే నేను కేసు ఇచ్చాను ఆ విషయం ఏమిందో తెలుసుకుందామని ప్రస్తుతం అప్పీల్లో ఉంది మేడం మా నాన్న ఇంట్లో లేడు భద్రకి లేడు చూసి వచ్చాను ఆర్డర్ ఆర్డర్ ఏ పన్నెండు లాయరు మా ఇంట్లో అడుగు పెట్టొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పావు మావయ్య ఇది నన్ను మావయ్యని పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను అలాగే పిచ్చేశ్వరరావు గారు కానీ ఏ పని లేని వాడిని ఈ పనైనా చెప్పితే ఎలా మా ఇంట్లో నువ్వు ఏ పని చేయొద్దు నువ్వు ప్లేయర్ల పట్టా తీసుకున్నందుకు ప్రాక్టీస్ పెట్టినందుకు కోర్టు కెక్కినందుకు కనీసం ఒక కేసైనా గెలిస్తే ఈ ఇంట్లో అడుగు పెట్టు మా అమ్మాయితో మాట్లాడు అంటే కేసు గెలవలేని వాడు సంసారంలో గెలవలేడని మీ ఉద్దేశం సంపాదన లేని వాడి సంసారం ఉప్పు లేని పప్పు లాంటిది అలాగే రావు గారు ఇదిగో పిచ్చేశ్వరరావు పిచ్చేశ్వరరావు గారు నేను కేసు గెలిచి మీసం మెలేసి ఇలా మీ అమ్మాయి దగ్గరకు వచ్చి నా కౌగిట్లోకి తీసుకుని ఇవన్నీ కేసు గెలిచి పెళ్ళయ్యాకనే నౌ సైలెన్స్ అండ్ గెట్ అవుట్ ఓకే కేసు గెలిచాకే వస్తాను ఏమిటి పిచ్చేశ్వరరావు గారు మీకేమన్నా పిచ్చా గేడి దగ్గరే గెట్ అవుట్ అంటున్నారు అసలు మీకు మరే తెలుసా అసలు ఈ అల్లు సుందరపూర్తి అంటే ఏమనుకున్నారు
ఎన్ని అందాలు చూశాడు ఎన్ని దేశాలు తిరిగాడు ఎన్ని సన్మానాలు పురమాయించుకున్నాడు అది సరే అప్పు తీర్చడానికి వచ్చావా ఇక్కడికి అప్ప అప్పు తీర్చే ఆయక్షణం అని అదర్వణ వేదంలో చెప్పారు ఇంకా 10000 అప్పు అడగడానికి వచ్చాను ఆ ఇచ్చిన దానికి వడ్డీ ఇవ్వలేదు మళ్ళీ అప్పడడానికి వచ్చావా ఇందాక నేను అనలేదు ఇప్పుడు అంటున్నాను సైలెన్స్ అండ్ గెట్ అవుట్ గెట్ అవుట్ ఏనా గెట్ అవుట్ గడవాలి अभी రేపో మాపో కోర్టులో దావా వేసి నీ గోల్డ్ ఒడుకు డబ్బు వసూలు చేస్తాడు వసూలు చేయడానికి నా దగ్గరే ఉన్నాయా వరికంకి అయితే జైల్లో వేస్తాడు వాట్ అవునండి ఇదివరకు ఇలాగే చాలా మందిని జైలుకి పంపించాడు మై గాడ్ అయితే ఇప్పుడు ఏం చేయటం మా మామనే జైలుకి పంపుతాం అప్పు తీసుకున్న నేనయ్యా లాయర్ గారు అందుకే ముందుగా మనం వేస్తాం దావా దావా అవును అసలు పిచ్చేశ్వరరావు గారు మీకు డబ్బే ఇవ్వలేదని దావా వేస్తాం ప్రామిసరీ నోట్ల మీద ఉన్నది నా సంతకం అయ్యా ఆ ప్రామిసరీ నోట్లు కొట్టేసి వాటి స్థానంలో ఫోర్జరీ ప్రామిసరీ నోట్లు పెట్టే బాధ్యత మా జయది అవునండి అది నాకు చాలా తెలుక అయితే ఒరిజినల్ కాగితాలు నాకు ఇచ్చేయండి తింపేస్తాను అప్పు లేదు ముప్పు లేదు ఇక ఊకొట్టేందుకు అమ్మా అక్కడే ఉంది మా స్వార్థం విచ్చేశ్వరరావు గారు ఫోర్జరీ సంతకాలతో కొన్ని ప్రో నోట్లు సృష్టించి అప్పు కింద డబ్బు కట్టమని మిమ్మల్ని బెదిరిస్తున్నాడని కోర్టుకు పిలిపించి విచారించవలసిందని మనం కేసు వేస్తాం విచ్చేశ్వరరావు గారు అవి ఫోర్జరీ సంతకాలు కావు అసలు సంతకాలని ధీమాగా కోర్టుకు ఎక్కుతాడు ప్రో నోట్లు ఎక్స్‌పర్ట్స్ కు పంపుతారు అవి ఫోర్జరీ సంతకాలం తేలిపోతుంది ఇంకేముంది మీకు అప్పు క్యాన్సిల్ అయిపోగా వరువు నష్టం కింద కొంత డబ్బు ఖర్చుల కింద కొంత డబ్బు వస్తుంది మామగారిని జైలుకి పంపించిన కీర్తి మనకు దక్కుతుంది నేను ఇద్దరం పెళ్లి చేసుకుంటాం లాయర్ నీ బుర్ర అమోఘమయ్యా అలాగే కానీ ఓకే యువర్ ఆనర్ ఈ దావాలో ప్రతివాది పిచ్చేశ్వరరావు తప్పుడు కాగితాలు సృష్టించి అమాయకులను అప్పుల పాలు చేసి బెదిరించి బాకీలు వసూలు చేస్తున్నాడు కనుక ఆ ప్రో నోట్లు ఎక్స్‌పర్ట్స్ కు పంపించి అవి నిజమైన సంతకాలో ఫోర్జరీ సంతకాలో తేల్చి ఈ రకం అవినీతి పనులను రూపుమాపవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను ఎనీ అబ్జెక్షన్ ఫ్రమ్ ది డిఫెండెంట్ నా పార్టీకి ఏ అభ్యంతరం లేదు యువరానర్ మిస్టర్ ముద్దుకృష్ణ నీ రిక్వెస్ట్ ని ఆమోదిస్తున్నాను థాంక్యూ యువరానర్ ఆకాశం అంచులు పిలిచాను హరికాళ్ళకు రెక్కలు మొలిచాయి ఆకాశం అంచులు పిలిచాయి జాబెల్లి కదలాడి రాజా గగనాలు గమనించి తలవాచుకోగా గదిలోన జాబెల్లి కదలాడి రాజా గగనాలు గమనించి తలవాచుకోగా మేమే ముంచలేదండి అసలు ప్రామిసరీ నోట్లు మా నాన్నగారు బిర్వంచి నేనే తెచ్చాను అది మీ ముందే చింపేశాను కదా మరి అయితే కోట్లాది అసలువని ఎలా అన్నారు మా అమ్మ దగ్గర బాగా డబ్బు మేసి ఆ ఎక్స్పర్ట్ గారు అబద్ధం చెప్పుంటాడు అవునండి లేకపోతే మా లాయర్ గారు ఓడిపోవడం ఏంటి ఒక్క ఛాన్స్ ఇవ్వండి హైకోర్టు అప్పీల్ చేసేద్దాం అప్పుడు గాని మీకు జైలు శిక్ష ఎక్కువగా పడదు అవును తల్లి మీ వ్యవహ ప్లాన్ నాకు ముందే తెలుసు ఎలాగైనా మీరు ఆ నోట్లు కొట్టేస్తారని తెలిసి నకిలీ నోట్లు తయారు చేసి అవి అక్కడ పెట్టి అసలు నోట్లు దాచిపెట్టాను అవే అసలైన నోట్లు అనుకుని మీరు తీసుకెళ్లి కోర్టులో కేసు వేశారు असल नोट लेर्ट हाजरपरचा गोविंद असल विषय इंत तपूमी न्षमी क्रिमिनल केस अभी बनाई ना बाबू बाकी ना तला ताकटना बाबू नीक तलांट उदा ताकटा की
నీకు తలై ఉంటే మావాణ్ణి లాయర్గా పెట్టుకునేవాడివా నా బాకీ వడ్డీతో సహా వెంటనే చెల్లించేయాలి జాగ్రత్త వడ్డీకి వడ్డీ కట్టి తీర్చేస్తాను బాబు సరే పో నాన్న నన్ను క్షమించు నిన్ను క్షమించను నిన్నే జైల్లో వేస్తాను ఇక నుంచి గడప దాటడానికి వీల్లేదు పదా నాన్న బావా బావాలేను కోవాలేను పదా హాయ్ డాడీ గుడ్ మార్నింగ్ సంతోష్ ఇక్కడ రావద్దని ఇన్సల్ట్ చెప్పాను కంగారు పడకండి డాడీ నేనంత తేలిగ్గా పట్టుబడను రావాల్సిన అవసరం ఉండే వచ్చాను ఏమిటి అవసరం ఇదిగో ఈ ఫోటోలు చూడండి మీ హరిపోలికలోనే ఉన్నారు ఇతను మన ముఠా మీద ఉన్న కేసులు పట్టుకోవడానికి నియమించబడ్డా ఇన్స్పెక్టర్ మోహన్ కృష్ణ అతను ఇతని తమ్ముడు లాయర్ ముద్ది కృష్ణ కవలాలన్నమాట వీళ్లకు మీ హరికి ఏదైనా సంబంధం ఉందేమోనని నాకు అనుమానం వచ్చి ఫోటోలు పట్టుకొచ్చాను ఏ సంబంధం లేదు మనిషిని పోలిన మనుషులు ఉండటం సహజం పైగా ఈ పోలికలు ఉండటం మన పల్లకు చాలా అవసరం ఈ విషయం ఎవరితోనూ చెప్పదు అలాగే అండి వస్తాను అయితే వీళ్ళు మన హరికి స్వయాన తనకు తమ్ముళ్ళే కానీ ఈ విషయం హరికి తెలియనియకూడదు నీళ్లు పల్లమెరిగినట్టు ఏనాటికైనా రక్తం నిజమెరుగుతుంది కనుక అవసరమైతే హరిచేతే వాళ్ళ తమ్ముళ్లను చంపించాలి లేదా మనమే వాళ్ళను ఫినిష్ చేయాలి పరాయాడగాని అందం కోసం పాకులాడిన వాళ్ళ జాతకాలు చరిత్ర పుస్తకాల్లోనే ఉన్నాయి పెళ్లి తిరిగేసుకో వెళతాను ఝాన్సీ వెళతాను మంచులో తరిసిన నీ అందాన్ని అనుభవించి మరీ వెళతాను అన్నం తినేవాడెవడో ఇలాంటి పనిచేయడరా ప్రతి పూట తినేటప్పుడు గుర్తు రావటానికే నీకు చేయి కాల్చాను మళ్ళీ ఇలాంటి పని చేశావో ఈసారి చేయి కాల్చడం కాదు నీకు చితి పేరు వస్తాను జాగ్రత్త దాసు నువ్వు చేసిన సహాయానికి చిన్న కానుక అనుకున్నట్టే ఫైవ్ స్టార్ హోటల్లో ప్రారంభోత్సవం చేయగలిగాను అందుకే ఈ రోజు మన ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఏర్పాటు చేశాం కమ్ ఆన్ లెట్స్ ఎంజాయ్ ఎవరా నువ్వు నిజాన్ని నిన్నే వెతుక్కుంటూ వచ్చాను దౌర్జన్యం చేయడానికి వచ్చావా కండ కావరంతో కిరాయి కోసం పేద ప్రజలను కొట్టే నీలాంటి సొత్తులకు బుద్ధి చెప్పడానికి వచ్చాను ఓ పీడిత ప్రజల ప్రతినిధివా ప్రజల ప్రతినిధులు అని చెప్పుకుంటూ ఆ ప్రజల్నే దోచుకోవటం నీలాంటి నాయకుల లక్షణం ఎదుటివాడి ఐశ్వర్యాన్ని చూసి కళ్ళల్లో కారం చల్లుకోవటం నీ లక్షణమా ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఐశ్వర్యం కర్షకుడు చెమట కక్కితే వచ్చింది కార్మికుడు రక్తం చిందితే వచ్చింది అది నీ సొంత డబ్బని డబ్బా కొట్టుకుంటే సరిపోతుందా మర్యాదగా మాట్లాడు ఆయన ఎవరనుకున్నావు దేవుడికి ముందు నాయకుడికి వెనక భజన లేకపోతే అందంగా ఉండదట మీరంతా భజన సంఘంలా చేరి ఈ దుర్మార్గులకు చేయూతనిస్తారా సిగ్గులేదు మీకు ప్రజా ప్రతినిధి అయి ఉండి ఈ కిరాయి రౌడీకి 10 లక్షలు ఇచ్చి పేద ప్రజలను బలవంతంగా ఖాళీ చేయించి నీ పలుకుబడితో వాళ్ళ గుడిసెల మీదకు బుల్డోజర్లు తోలిస్తావా ఆ డబ్బిలాయి ఈ స్వతంత్ర భారతదేశంలో ఆ మాట అన్నా అంటే నీ నాలుగు చీరేస్తాను ఎవరికి వచ్చిందిరా స్వతంత్రం కాలే కడుపులకొచ్చిందా రగిలే గుండెలకొచ్చిందా నీకు నీకొచ్చిందిరా
మీరు చేసుకుంటున్న భోగ విలాసాలకు వచ్చింది కాలు మీద కాలు వేసుకొని బ్రతుకుతున్న మీలాంటి కామందలకు వచ్చిందిరా పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందినట్టు మన వాళ్ళు ఎవరు దారిని వాళ్ళు తప్పిస్తారు ఇప్పుడు ఏదో ఒక ప్రయత్నం చేసి మందులు తెప్పించకపోతే ఈ బిడ్డ కూడా దక్కడం కష్టం అంత మాట అనకండి బాబు నా బిడ్డ తప్పకుండా బతుకుతాడని చెప్పండి వెంటనే మందులు తెప్పించి వాడమ్మా తప్పకుండా బతుకుతాడు భగవంతుడా పేగు తెంచుకు పుట్టిన రోజున మురిసిపోయాను బంధం తెంచుకు పోయే రోజున నన్ను ఎందుకయ్యా ఇలా ఏడిపిస్తావు అమ్మా తమ్ముడు ఇప్పుడేమ్మా చచ్చిపోతాడు పాపా తప్పమ్మా అలా అనకూడదు అది కాదమ్మా అన్నయ్య చచ్చిపోయాక ఆసుపత్రి వాళ్ళు శవాన్ని కొనుక్కొని డబ్బులు ఇచ్చారుగా అప్పుడు 4 రోజులు అన్నం పెట్టావు ఇప్పుడు తమ్ముడు చచ్చిపోతే మళ్ళీ 4 రోజులు బాగా తినొచ్చు పాపా నేనేం పాపం చేసుకున్నాను తల్లి ఆకలితో మాడిపోతున్న నీ లేత పేగులు తమ్ముడి చావు కోసం ఎదురు చూస్తున్నాయా అమ్మా అమ్మా మనిషి ఊపిరి మనిషికి పోయగలిగితే నీ బిడ్డకు నా ఊపిరి ఇచ్చేవాడిని అమ్మా ఈ డబ్బు తీసుకుని బాబుకు మందులు పాపకు అన్నం తీసుకురా అమ్మా త్వరగా వెళ్ళు మనిషి ఆకలి చావు గురవుతుంటే నాలుగు కన్నీటి పుట్టలు రాలిస్తే సరిపోయింది అనుకుంటున్నారా మీ కర్తవ్యంతో తీరిపోయింది అనుకుంటున్నారా నువ్వు కూడా పేదవాడిగా పుట్టుంటే తెలిసేది బాబు తల్లి కడుపు నుండి బయటపడ్డప్పుడు మొదలెట్టిన ఈ ఏడుపు చచ్చేదాకా అట్టాగుండమని మా మొఖాన రాజు పెట్టుంది బాబు మరిచిపోతే మా పెద్దోళ్ళు చుట్టూ చేరి ఏడుస్తారు బాబు మేము సంబరపడిపోతాం బాబు ఒక్కడన్నా సత్య చుక్కబడ్డాడు కదా అని ఇక చెప్పకండి నేను వెళ్ళలేను తీసుకోండి కడుపు నిండా తిని మీ జీవితంలో ఒకసారైనా కడుపారా నవ్వుకోండి డబ్బు ప్రతి వాడికి అవసరమే కానీ ఏ పూట కాపోట అవసరం ఉన్న వాళ్ళు వేరు ఎప్పటికో అవసరం వస్తాయని దాచుకునే వాళ్ళు వేరు అందుకే వాళ్ళ కష్టాలు చూడలేక ఇచ్చేశాను నీకు తోచుకురావటమే తప్ప దాన ధర్మాలు చేయమని ఎవరు చెప్పారు ఒకరు చెప్తే చేసేది దానము కాదు ఒకరు అడిగితే ఇచ్చేది ధర్మము కాదు నాకు తోచింది నాకు నచ్చింది నేను చేశాను అయితే దేశాన్ని దోచుకుంటున్న దేశద్రోహకు మనకు తేడా ఏమిటి వాళ్ళు చీమలను చంపి పుట్టలను స్వాధీనం చేసుకుంటే మనం ఆ పుట్టలను పగలగొట్టి పొట్ట పోసుకుంటున్నాం అంతేగా కనుక నువ్వు చేసిన ఈ కనకార్యంతో పేదరికం శాశ్వతంగా నిర్మూలం అవుతుందా నేను చేసిన ఈ పని వల్ల వాళ్ళకేమో ఒరిగిందని నేను అనుకోవటం లేదు నాలో కూడా ఒక మనిషికి రావాల్సిన ఆలోచన వచ్చిందని తృప్తి పడుతున్నాను మనిషిలా బ్రతుకుతున్న మృగాన్న లేక మృగంలా బ్రతుకుతున్న మనిషిన ఇన్నాళ్ళ విషయం నాకు తెలియదు కానీ ఈ రోజు నుండి నీవు మనిషిలా ఆలోచిస్తున్న మనిషివి శాంతి అవును హరి మన మృగాల మధ్య పెరిగితే మృగాలమే అవుతాం కానీ మనుషుల్ని వాళ్ళ ఆకలి పేగులు మడతల్ని చూశాక మన పేగులు కదిలి మనం మనుషులని ఆలోచించగలిగితే చాలు మన మృగాల మధ్య ఉన్న మనుషులో ఉన్న నిజాన్ని తెలుసుకుంటాం ఆ ఆలోచన నీలో వచ్చింది నాకంతే చాలు నీలో ఇంత లోతు ఆలోచనలు ఉన్నాయని నీ గుండెలో ఇంత మానవత్వం ఉత్తేజించిందని ఇప్పుడే తెలుసుకున్నాను
చూసుకోవడానికి అర్థం దొరికినప్పుడే ఎవరి ఆలోచనలకైనా ఒక అర్థం దొరుకుతుంది. ఛాన్సీ. అవును హరి, ఇన్నాళ్ళు నీతో పాటు ఒక మగరాయిల్లా దోపిడీలు చేసి దుర్మరణం పాలు కావడం తప్ప నా బ్రతుకు ఒక అర్థం లేదనుకున్నాను. కానీ ఈ రోజు నుండి నేను ఒక ఆడదాన్నని, నాకు ఒక మగతోడుందని, అతనికి తోడుగా నీడగా బ్రతికి అతనితో నా బ్రతుకు పండించుకోగలన నమ్మకం నాకు కలిగింది. హరి, ఈ రోజు నుండి నేను నీదాన్ని, నీ క్షేమం కోరుకునేదాన్ని హరి. బ్రతుకు మీద ఆశ పెట్టుకున్నవాడు పెళ్లి గురించి ఆలోచిస్తాడు, కానీ నేను ఎటు పయనిస్తానో తెలియని బాటసారిని. అది ఎలాంటి మార్గమైనా నేను నీతోనే వస్తాను హరి. చావు బ్రతుకుల కలయికే ఈ జీవితం, దాన్ని నీతోనే పంచుకొని. అవును బాబు, సందేహించు. నా బిడ్డ తీసుకున్న నిర్ణయం సరైంది. చిన్నప్పుడు నీకు ఊపిరి పోసి పెంచింది నా బిడ్డకు అండగా ఉండటానికి. బాబు, ఇన్నాళ్ళు ఈ శుభముహూర్తం కోసమే ఎదురు చూస్తున్నా. అమ్మాయి గారండి, ఎక్కడికండి బయలుదేరారు? లక్ష్మి, బాబుని చూసి 4 రోజులైంది, నా ఇంట్లో లేరుగా, ఒక్కసారి వెళ్ళి చూసి వచ్చేసాను. అదట్ట కుదరదండి, మిమ్మల్ని ఇల్లు కదలకుండా చూసుకోమని నన్ను కావలెట్టారు. మీరు బయటికి వెళ్ళారనుకోండి నన్ను బయటికి తరివేస్తారు. 5 నిమిషాల్లో జామని వెళ్ళి జామని వచ్చేస్తాను. కుదరదండి అమ్మాయి గారు. ఏంటమ్మా జామను వెళ్ళి జామను వస్తానంటున్నావు ఎక్కడికి? అలా తలగలా తిరుగుద్దామని. ఏం పర్వాలేదు, గదిలోకి వెళ్ళి కూర్చొని దక్షిణం వైపు కిటికీలు తెరు, ఉత్తరాన హిమాలయ పర్వతాల దాకా అందుతుంది చల్లగాలి. సలాం సాబ్. సలాం. సలాం. ఎవరయ్యా నువ్వు? నేను సాబ్, బట్టల బట్ని. బట్టల బట్ట? పని మీద వచ్చావు? నీకి బిడ్డకి మంచి మంచి బట్టలు, ఫ్రాన్స్ సిస్టర్ సెంట్లో అవి తీసుకొచ్చినాం. నీకి పెళ్లికి ఎదిగిన బిడ్డ ఉందని తెలిసి గోడల మీద సముద్రాలు దాటించి మంచి మంచి మోడల్స్ అవి తెప్పించినాం. నన్ను నీ బిడ్డకి కట్టబెట్టి చూడు, ఎంత మజాగా ఉంటుందో. ఆధార్ ఆధార్ ఏమిటా వాడు నా కూతురు కట్టబెట్టడం? అది కాదు సాబ్, నేను తెచ్చిన బట్టలు నీకి బిడ్డకి కట్టబెట్టి చూడు. నీకి బిడ్డ ఈ బట్ట కట్టుకుంటే దానికి వచ్చిన మొగుడు నీకీ మొగుడు అవుతాడు. మాఫీ చే సాబ్, నీకి దాసుడు అవుతాడు. ఈ చీర కట్టి చూడు. ఏం చీర కట్టుకోవడం ఏంటయ్యా? నీకి కాదు సాబ్, నీకి బిడ్డకి ఈ చీర కట్టి చూడు. అమ్మాయి చూచి నచ్చితే తీసుకో. నాకు చీరలు వద్దు, సార్లే వద్దు. అరే శుక్రవారం నాడు చీరలు సారెలు వద్దంటే చిక్కు చిక్కు అయిపోతుంది మేడం. తీసుకోండి. అలాగే పైకి రండి. ఆడపిల్లలకి ఎంత కోపం ఉన్నా సరే బట్టలు చూస్తే చాలు, జావు గారిపోతారు. ఏమిటమ్మా చేయాలి? రేడియో వింటున్నా. 2-in-1 సాప్, టేప్ రికార్డ్ కూడా ఉంది. సింగపూర్ షిఫాను, జపాను జార్జెట్టు, జగ జగ జారులు బోటి పైన, మిల్ల మిల్ల మెరిసెను కళ్ళలోన, ఏ నునుపులు ఇది, ఏ మెరుపులు సింగపూర్ షీఫాలు, జాపాను జార్జెట్టు, జర జర జారెను ఊటి పైన, మిల్ల మిల్ల మెరిసెను కళ్ళలోన, ఏ నునుపులు ఇది, ఏ మెరుపులు ఢాక gutudo filtrate.
వయసులో ముడిపడి సొగసులో జతపడి పెరిగింది మెరుపు తీగ వేగాన పురుషిపాలు చేపాలు చర్చెట్టు జరజరగాలను పైన మిల్లమిల్ల మెరుసలు కళ్ళలోన ఏనుపులు ఇది ఏం మెరుపులు ఈసారి పెద్ద ఎత్తున పకడ్బందీగా ఒక దోపిడీకి ఏర్పాటు చేశాను. ఎంత పెద్దదైనా వెనకాడనని ఎంత ప్రమాదకరమైందైనా భయపడనని తెలుసుగా. తెలుసు, ఇది ఎన్నాళ్ళుగాను నేను ఊహించుకుంటున్న కళ. నువ్వే సాధించి నా కళను పండించాలి. ఏంటది బ్యాంకు దోపిడీ? ఇదిగో ప్లాన్. క్షమించండి, నా మనసుకు నచ్చని దోపిడీ నేను చేయలేను. మనసుకు నచ్చనిదా? మనసుకు దోపిడీకి ఏమిటి సంబంధం? మీ దృష్టిలో లేకపోవచ్చు, కానీ నా దృష్టిలో ఉంది. అంటే అవినీతి అక్రమాలతో సంపాదించి తాను తినక ఇతరులను తిన్నేయక లంకెల బిందెల్లాగా ఏమూలనో పడి ఉన్న పాపిస్టి డబ్బును చలామణిలో లేని చెత్త డబ్బును నెత్తుటి కూటిని నలధనాన్ని దోపిడీ చేస్తానే తప్ప ప్రజల డబ్బును ప్రయోజనం ఉన్న డబ్బును కొల్లగొట్టను. సరే, అయితే బ్యాంకులో ఉన్న డబ్బంతా అందరూ న్యాయంగా సంపాదించే దాచుకున్నారంటావా? ఎలా సంపాదించినా బ్యాంక్ వచ్చింది గనక అది ప్రజలకు పనికొస్తుంది, కనుక నేను అంటుకోలేను. వాడు కాకపోతే నేను చేస్తాను డాడీ. ఏ దోపిడీ అయినా చేయించాలి, గాని మనం చేయకూడదు. అయితే మా బిల్లీ గారి చర్చ చేయిస్తాను. అతనితో పాటు నా మనిషిని కూడా ఒకరిని పంపిస్తాను. మరో ముఖ్య విషయం, బ్యాంకులో లాకర్ తెరవగానే దానిలో ఉన్న ఆటోమేటిక్ కెమెరా ఎవరు తెరిచారో వారి ఫోటో తీస్తుంది. అలాగా? అవును, అందుకని మర్చిపోకుండా ఆ ఫోటో తీసేయాలి, లేకపోతే మొత్తానికే ప్రమాదం. అయితే దాని తగ్గ ఏర్పాట్లు నేను చేస్తాను డాడీ.
ఆ కెమెరాల ఫోటో బయటిది. నా ఫోటో ఈ ఫోటో అక్కడ పెట్టు. సంతోష్ ఈ ఫోటో తీసి చాలుగా. అదెందుకు? లైన్ లో ఈ మధ్య చాలా మార్పు వచ్చింది. మన రాష్ట్రాలు తెలిసిన అతని ఈ దోపిడీలో ఇరికించి మన అడ్డు తొలగించుకోవాలి. అది ఎలాంటి మార్గమైనా నేను నీతోనే వస్తాను హరి. చావు బ్రతుకుల కలయికే ఈ జీవితం. దాన్ని నీతోనే పంచుకొని వెళ్ళి వాడిని పట్టుకొని ఫోటో లక్కు. నేను డబ్బు తీసుకొస్తాను. హరి चूसी बैलदेरी क्षमे हाँ लोग कचरा वाली चेंज चल
వాడు చచ్చాడంటే పోలీసు వాళ్ళు నమ్మటలేదండి. రెండు పోలీస్ స్టేషన్ కి సాక్ష్యం చెప్తారు గానీ. ఆగు, వాడిని కేవచ్చాడు ముందు చెప్పు. నాకేం ఇవ్వలేదండి. బాగా గుర్చేసుకో. సినిమా టికెట్ కి డబ్బు ఇచ్చాడండి. పోనీ నీ దగ్గర వాడు ఏమైనా తీసుకున్నాడా? ఆ ప్యాన్ కేక్ డబ్బా. అది ఎక్కడ? హ్యాండ్ బ్యాగ్ లో ఉంది. బాగుందా? అతను కూడా నచ్చిందండి. కావాలంటే మీరే తీసుకోండి. चंपन निजमेन मैं शव नड़चिंदा परीक्ष बैंक लाकर ऑटोमेटिक कैमरा తీసిన ఫోటో ఇది. ప్లాన్ ప్రకారమే ఆ బ్యాంక్ దోపిడీ జరిగింది. ఆ దోపిడీ నేను చేయనప్పుడు మీరు తప్ప మరెవరు చేసుంటారు? నా ఫోటో మన వాళ్ళకి తప్ప మరెవరికి దొరుకుంటుంది? అంటే కావాలని నేనే నిన్ను ఈ నేరంలో ఇరికించానంటావా? ఆ పని చేయడానికి అంత కష్టపడాలా? హరే, కుక్కలిచ్చుకు పోతున్న నిన్ను తీసుకొచ్చి పెంచి ఇంత వాణి చేసింది నేనేనన్న సంగతి మాత్రం నువ్వు మర్చిపో. నన్ను కాపాడావన్న ఒక్క మమకారానికి కట్టుబడే ఎన్ని దౌర్భాగ్య పనులు చేయమన్నా చేశాను, కానీ నా మనసుకు నచ్చని పని చేయనేందుకు మీరే ఎవర్తోనో చేయించుంటారు. వాడెవడో తెలిసిన రోజున మీరు కాదు కదా ఆ దేవుడొచ్చిన నన్ను ఆపలేరు. హరి, నువ్వు నేరస్తుడిగా చిక్కితే మా నేరాలన్నీ బయటపడతాయన్న సంగతి నాకు తెలుసు. అందుకే నిన్ను ఈ నేరం నుంచి బయటపడేయాలని చూస్తున్నాను. కానీ నువ్వు మమ్మల్ని అనుమానించి మా రహస్యాలన్నీ పోలీసులకు చెప్పడానికి మాత్రం ప్రయత్నించకు. నన్ను నేను కాపాడుకోలేక ఎవరినో ఈడ్చి ఇరికించేటంత పిరికివాణ్ణి కాను. సాధిస్తే నాకు నేనుగానే సాధిస్తాను, పోలీసులకు దొరికితే నాకు నేనుగానే భరిస్తాను. హరి, దీనికంతటికి కారణం ఆ ఫైవ్ స్టార్ హోటల్ నడిపే సంతోష్ గాడేమోనని నాకు అనుమానంగా ఉంది. బ్యాంకు దోపిడీ జరిగిన దగ్గర నుంచి మా నాన్న కూడా కనిపించడం లేదు. ఇదంతా చూస్తుంటే మా అనుమానమే నిజమనిపిస్తోంది. రంగా పైకి కనిపించే అంత మంచివాడు కాకపోవచ్చు. వద్దు హరి, మేము నీ వెంట వస్తాం. వాడంతు తెలిసేద్దాం. వద్దు, వీళ్ళ ప్రవర్తన గమనిస్తూ ఉండండి. వాడి రెక్కలు విరిచి నేను నిజాన్ని కక్కిస్తాను. హలో, వెల్కమ్. వేటగాడి గురి తప్పదని తెలుసుకున్నావు అన్నమాట. తగిన జాగ్రత్తలతో సహా చూస్తావా? కమాన్. Thank you.
అంతా వెతికాను సార్ ఎక్కడా కనిపించలేదు మెయిన్ గేట్ లాక్ చేసి కాపలా పెట్టండి ఎలా తప్పించుకుంటాడో చూద్దాం yes sir బాబా కొంచెం తినండి చాలా వేడిగా ఉన్నాయి కొంచెం కార్పండి తెప్పించమంటారా అప్పా నన్ను వదిలిపెట్టవయ్యా బాబు అమ్మమ్మ మిమ్మల్ని మాత్రం నేను వదలను మీకు ఇడ్లీ ఇష్టం లేదంటారా రవ్వట తెప్పిస్తాను అప్పని రవ్వట ఇష్టం లేదంటారా దసరట తెప్పిస్తాను మీ కేసు మాత్రం నేను వదలలేదు అమ్మా నిన్ను నమ్ముకుంటే నా కొంప మునిలట్టే అలా అనుకండి మీరు ఒప్పుకోకపోతే మీ ఇద్దరు ఒకింటి వాళ్ళం కాలేమండి మిమ్మల్ని ఒకింటి వాళ్ళం చేయటం కోసం నా ఇల్లు కొల చేసుకోమంటారా రాయగా రాయగా కలం పొదినెక్కినట్టు ఓడి పోగా పోగా నా బుద్ధి పొదినెక్కిందని మీ కేసు నేను తప్పకుండా గెలుస్తాను తినండి తినండి ఏమిటే బాబు ప్రాణం తీస్తున్నా తినమంటుంటే ఏమిటే అది ఇంకా ఎక్కడ నిలబడ్డా హోటల్ పా నీకు ఇద్దరు కోదాడు బాబా బాత్రూమ్ కెళ్ళి క్లీన్ చేస్తుంది కానీ కంపు చేశాడు దరిద్రుడు తమ్ముడు ఈ హోటల్ కు వచ్చావు మంచి కేసు ఏమైనా దొరికిందా కేసు దొరికింది గానీ క్లయింట్ పారిపోయాడు వాదించేది నువ్వని తెలిసాక ఇంకా ఇక్కడే ఉంటాడా ఈ పాటికి పరిమేరలు దాటేసి ఉంటాడు త్వరగా వెళ్ళి పట్టుకో లేకపోతే జై నా మీద యుద్ధానికి వస్తుంది పద గేట్ ఓపెన్ చేయి ఏమిటన్నయ్య గట్టి బందోబస్తు చేయించావు సింహం అడవి వదిలి ఊర్లోకి వచ్చిన తమ్ముడు పట్టి బోన్లో పెట్టాలి జాగ్రత్తనయ్యా ఏవో సింహాలు పుల్లు అంటున్నావు నాకేం పర్వాలేదు నువ్వు వెళ్ళి త్వరగా నీ క్లయింట్ని పట్టుకో ఓకే వస్తా అన్నయ్య డబ్బు నగలు ఎత్తుపోయింది అర్థం ఉంది కానీ బావా నీ కోటు కలజుడు ఎత్తుపోయేంటి వీడెవడో చిన్న దొంగ ఉంటాడు నిషిద్ధయ్య కాదమ్మా ప్రపంచ కుస్తీల పోటీలకు పొండి గోల్డ్ మెడల్ వస్తుంది చూడమ్మాయి చూరు పెడో చెప్పగలవా అన్ని దిక్కులు ఒకేలా ఉంటాయండి సరే నాకు ఓ దిక్కే కావాలి వెళ్ళమ్మా
ప్లీజ్ మిమ్మల్ని నమ్ముకొని వచ్చానండి. టైలర్ yes sir. నాకు కావాల్సింది 38 24 38 కొలతలు ఉన్న బ్యూటిఫుల్ సెక్రటరీ అయ్యా. ప్లీజ్ సారీ సార్, నమస్కారం అండి. నా పేరు జ్యోత్ అండి. మీరిచ్చిన అడ్వర్టైజ్మెంట్ ప్రకారం క్రిసెంట్ పార్క్ నార్త్ అనుకుని అక్కడికి వెళ్ళానండి. తీరా చూస్తే సౌత్ అని తెలిసింది, పరిగెత్తుకొని వచ్చేసాను. నేను మీ పక్కింటి అమ్మాయినండి. ఐ నో ఐ నో. దేవతలు రాక్షసులు పిచ్చివాళ్ళే సముద్రాన్ని చిలికించలేదు. మొదట విషం వచ్చిన తర్వాత అమృతమే వచ్చింది. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్. కమాన్ కమాన్ కమాన్. ఇప్పుడు మనం ఇచ్చి పుచ్చుకుంటాం. అంటే నువ్వు నాకిస్తావు, నేను నీకిస్తాను. ఇస్తానని చెప్పి ఇలాంటి వెధవ పని చేస్తావా? ఏమిటి గురు మొదల గోల్డెన్ ఛాన్స్ మిస్ చేశారు. మిస్ చేయలేదయా? ఇచ్చింది. పుచ్చుకున్నాను. ఏమని చెప్పను నీకు. బావా, నువ్వు కేసు ఎప్పుడు కలుస్తావో, మన పెళ్లి ఎప్పుడవుతుందో. ఏం చేయ, నా తెలివితేటల మీద నీకు నమ్మకం లేదా? నాకుండి, మా నాన్నకి లేదే. అందుకే మామయ్య చూస్తే నాకు ఒళ్ళు మండిపోతుంది. ఏమైనా సరే ఓ పెద్ద లాయర్ని పెట్టి ఈ కేసు గెలిపించే తీర్తాను, గెలిపించే తీర్తాను. నీతో మంచి పార్టీలానే ఉంది రా. ఏమండి ఏమండి, నీకేం అభ్యంతరం లేకపోతే నీ కేసు వివరాలు చెప్పండి, నేను టేకప్ చేసి గెలుస్తాను. లాయరా బాబు? అవునండి, మా బావ లాయర్. చూడు తల్లి, మీ బావగారు చిన్న లాయరా పెద్ద లాయరా? వద్దు, పెద్దలాయలు వద్దు తల్లి, పెద్దలాయలు ఫీజు ఎక్కువగా కూస్తారు. అదే అది కదండి, మా బావ పెద్ద లాయర్ కాదు. ఈలోగా మీరు. అవునండి, నా కేసు గెలవటం ముఖ్యం కానీ వెతో ఫీజు ఎవరికి కావాలి? మీ కేసు వివరాలు చెప్పండి. అలాగే చెప్తున్నాను, శ్రద్ధగా వినండి బాబు. ఆ రోజు అమావాస్య, పెద్ద గాలివాన, ఇంట్లో కరెంటు లేదు. నా పడగదిలో నేను కాలు పెట్టేసరికి నాకు ఎదురుకుండా కనపడ్డ దృశ్యం చూసి నా తల తిరిగిపోయింది. ఆగండి, అమావాస్య రోజు కరెంటు కూడా లేదంటున్నారు, ఆ కటిక చీకట్లో మీరు ఎలా చూశారు? చీకటా? నేను చెప్పేది అమావాస్య రోజు పట్టబగలగా బాబు. అవునవును, ఏం చూశారు? ఏం చూశానా చెప్తాను. ఏది, మీరిద్దరు ఒకరినొకరు గట్టిగా కావలించుకోండి. మేమా? నా మాట అనకపోతే నేనేం చెప్పను. పెద్ద మనిషి కేసు గురించి ఏదో చెప్తానంటున్నాడు. కమాన్. ఇంకా దగ్గరగా, ఇంకా దగ్గరగా. ఎందుకయ్యా ఊరికి అలా అరుస్తా? అరవటం కాదయ్యా, హత్య అయ్యా. మా ఆవిడ్ని మా డ్రైవర్ తో ఇలా కౌగిట్లో చూసి కత్తితో పొడిచి హత్య చేశాను. ప్రొద్దు నుంచి నీ గురించి బెదలకి సస్తున్నావు. పిచ్చాసుపత్రి నుంచి పారిపోయి వచ్చేసాడండి. వచ్చేటప్పుడు మా డాక్టర్ గారు డ్రెస్ కూడా వేసుకొచ్చి వచ్చాడు. నేను పిచ్చోడు, నేను కదా పిచ్చోడిని, వీళ్ళే పిచ్చోళ్ళు, వీళ్ళు కేసులు పిచ్చోళ్ళు. వీళ్ళు కూడా లాక్కురండి, లాక్కురండి, లాక్కురండి. పిచ్చి కేసు. ఇంకా మనకి పెళ్లి అవుదా? ఎందుకు అవదు, ఇంకేదన్నా మంచి కేసు పట్టుకుందాం పద. ఎందుకు వచ్చావు?
ఆ రోజు జరిగిన దానికి క్షమాపణ చెప్పుకోవడానికి వచ్చాను సార్. నేను నమ్మను. గెట్ అవుట్. గేట్ తెరుచుంచారు కదా అని వచ్చాను. ఇప్పుడు గెట్ అవుట్ అంటారు ఏంటండి? మళ్ళీ తవడం చేయడానికా? చచ్చా, మీ అంతవేయిన ముఖం మీద ఒట్టి సార్. ఆ రోజు మిమ్మల్ని సరిగా అర్థం చేసుకోలేక ఎవరు అనుకొని చెంప మీద కొట్టారు. అవి తుడిచేయడానికి వచ్చానండి. బూడుతోడా? నన్ను సున్నితమైన నా పెదవులతో. అదే నమ్మను. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు. ఏమిటి ఇలా వచ్చావు? వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎవరు? నువ్వు చంపినవాడా? అవునండి, రాత్రి మళ్ళీ నా వెంట పడ్డాడు. వాడికి చిక్కినట్టే చిక్కి వాడి పీక నొక్కి ఇటు వచ్చావు అవునా? అవును. కాదు కాదు, అక్కడి నుంచి పారిపోయి వచ్చేసాను. బ్రతికించావు? అసలు ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరు నా లైఫ్ సేవ్ చేస్తారని వచ్చాను. ఈ రోజు నుంచి నీ చుట్టూ తిరుగుతూ నీ కాపలా కాయటమే నా ఉద్యోగం అన్నమాట. అబ్బా, ఈ నాడకు నా కోరిక మన్నించారండి. అయితే రండి. స్టే బ్యాక్. ఇక ముందు ఇలాంటి పిచ్చి పిచ్చి కంప్లైంట్స్ ఇచ్చావంటే మరీ అద్దక జాగ్రత్త. కాదండి, నేను చెప్పింది ఒకటి కూడా అబద్ధం కాదు. నా మాట నమ్మండి. ఆ అమ్మాయి అంత నమ్మకంగా చెప్తుంటే వినకుండా విసుకుంటా ఏమిటి బాబు? ఈ అమ్మాయి సంగతి నీకు తెలియదమ్మా. ఒకరోజు ఎవరో వచ్చి తను చంపారంటుంది, ఒకరోజు తానే చచ్చిపోయానంటుంది, ఇంకొక రోజు చచ్చిన వాడొచ్చి తను చంపాడంటుంది. ఇలా ఏవేవో పిచ్చి పిచ్చి కళ్ళ కనటం, వాటిని గురించి నాకు కంప్లైంట్ చేయడం ఈ అమ్మాయికి అలవాటే. ఫిర్యాదు చచ్చే వరకు తాను చెప్పే నిజాలు అబద్ధాలు అనుకోవటం ఈ పోలీసులకు అలవాటు. తమ్ముడు, అవునన్నయ్య, కొట్టుకున్నాక దెబ్బలు లెక్కేయటం, చచ్చాక శవాలకు కాపలా కాయటం, దోపిడీలు జరిగాక దర్యాప్తులు చేయటమేగా మీ పోలీసులు అలవాటు. కానీ అవి జరగకముందే అయ్యా బాబు ఫలానా ఘోరం జరగబోతుంది అంటే ఆధారం ఏమిటి అని అడుగుతారు. వాళ్ళు ఆధారం చూపలేకపోతే వదిలేయటం మీకు పరిపాటి. పొరపడుతున్నావు తమ్ముడు. ఫిర్యాదు వినగానే ప్రాణాలకు తెగించి వెళ్లటం మా అలవాటు. కానీ నాన్నాపులిలాగా పదే పదే ఫిర్యాదులు చేసి పోలీసులను ఆడించే ఇలాంటి వాళ్ల చేతుల్లో ఆటబొమ్మలం కాలేం. నువ్వన్నట్టు నాన్నా పులి అని ఆడించినా చివరికి పులి వచ్చినప్పుడు ఆ కథలో లాగే మీరు వదిలేస్తారు. ఇక్కడ అసలు పులి లేదు, మేకలు అంతకంటే లేవు. ఆ పిల్లి కళ్ళవాడు మాత్రం ఉన్నాడు. అది నీ భ్రమ. ఇలాంటి కేసులు హాస్పిటల్కి వెళ్లాలి గాని పోలీసుల దగ్గరకు కాదు. నో నో మై డియర్ బ్రదర్, ఈమె రావాల్సిన చోటుకే వచ్చింది. ఇన్స్పెక్టర్ గా నువ్వు పట్టించుకోకపోయినా ఇక్కడ లాయర్ని నేను కొండ ఉన్నానుగా. అంటే ఈ కేసు నువ్వు టేకప్ చేస్తావా? చేస్తాను. ఈమెను కాపాడటమే కాదు, హత్యా ప్రయత్నం చేసిన వాడిని కూడా పట్టించి నీ మీద నెగ్లిజెన్స్ కేసు పెట్టించి ఫోన్ ఎక్కిస్తాను. ఛాలెంజ్, డబుల్ ఛాలెంజ్. చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ ఆల్ రైట్, ఇట్స్ ఆల్ రైట్. ఇక నీకే భయం లేదమ్మా, ధైర్యంగా ఉండు. అయితే ఇక్కడే ఉండిపోతానండి. మీరు ఇక్కడే ఉంటే ఆ పిల్లి కళ్ళవాడు రాడండి. ఇన్స్పెక్టర్ ఉన్నాడుగా, మీరు ఇంటికి వెళ్ళి అక్కడే ఉండండి. మళ్ళీ వాడు హత్యా ప్రయత్నం చేయడానికి వస్తాడు, మనకు దొరికిపోతాడు. అలాగే వెళ్ళండి. మా నాన్నను చంపిందెవరు? అనుక్షణం ప్రాణాలతో చెలగాటం అడే మనం పోయిన మనిషిని గురించి ఆలోచించడం కంటే జరగబోయేదాన్ని గురించి జాగ్రత్త పడడం మంచిది. నేను నీ దగ్గరికి నీతులు చెప్పించుకోవడానికి రాలేదు, నిజం తెలుసుకోవడానికి వచ్చాను. కొన్ని నిజాలనే తెలుసుకోపోవడమే మంచిది. విన్నాను, భరించలేదు. బాగా తీర్చుకుంటాను. మన మనుషులైనా సరేనా? అన్యాయం జరిగాక నీ నా అనే తేడా లేదు. అయితే విన్, తన సిద్ధాంతానికి వ్యతిరేకంగా బ్యాంకు దోపిడీ చేయడానికి వెళ్ళాడని లైన్ చంపాడు. ఇది నిజమని అడవిలో చెట్లు పుట్లో కూడా నమ్మం. చలనం లేనివి కాబట్టి అవి నమ్మకపోవడంలో తప్పు లేదు. ఆలోచన ఉన్నదానికి నువ్వు నమ్మకపోతే నీది అజ్ఞానమే అవుతుంది. మమ్మల్ని అజ్ఞానాన్ని చేసే నువ్వు వాడిస్తున్నావు. నువ్వు చెప్పిన సిద్ధాంతాలను బట్టి పడుతూ ఇన్నాళ్ళు మా జీవితాన్ని నీకు ధారపోసాం. దాదా, నా తండ్రిని చంపిన హంతకుడెవరు? నిజం చెప్పి నీ నిజాయితీని నిరూపించుకోలేకపోతే సమాజ నిర్మాణం కోసం చేపట్టిన ఈ తుపాకీని మొట్టమొదట నీకే గురిపెట్టవలసి వస్తుంది. హలో, సే మోహన్ స్పీకింగ్. బ్యాంక్ రాబర్లో నేరస్తున్న ఆచూకీ నేను చెప్తానండి. చెప్పండి. ఈ దెబ్బతో ఆ హరిగాడి పేడ మనకు వదిలిపోతుంది. వేషం చాలా కరెక్ట్ గా కుదిరింది సార్.
పోలీసులు తరుగుతున్నారు మన స్థావరానికి తీసుకెళ్ళండి వేషాలు మార్చడం నీకే కాదు బ్రదర్ నాకు చేతనం ఉంది వేషం మార్చడానికే ఉంది ఈ రోజు ఏ వేటికి మీరు చూసినా వాళ్ళే కనబడుతున్నారు కానీ నన్ను వెతుక్కుంటూ నా స్థావరానికి వచ్చిన నీ గుండె ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను నేరస్తుని బంధించడానికి ఏ పోలీస్ అధికారైనా ఉత్సాహం చూపిస్తాడు కానీ తిరిగితనం చూపించడు నీ దృష్టిలో నేరం నా దృష్టిలో కర్తవ్యం దోపిడిదారులను పట్టుకోవడం నీ చట్టానికి చేత కాకపోతే నేను ఆ దుర్మార్గులను అంతం చేయడానికి ఆ దోపిడీల్ని అరికట్టడానికి కంకణం కట్టుకున్నాను ఇందులో తప్పే ఉంది లేడీని చంపి తింటున్న సింహం కూడా నా కడుపు మంట చల్లార్చుకోవడం కోసం ఈ పని చేశాను ఇందులో నా తప్పేమీ లేదని అంటుంది క్రూర మృగాల కోరలు పీకటమే కానీ సాధు జంతువుల జోలికి పోవటం ఈ లైన్ కలవాట్లేదు న్యాయాన్ని న్యాయస్థానాలే నిలబెట్టాలి కానీ నేరస్తులు కాదు లైన్ కళ్ళు మూసుకుని చెవులతో పనిచేసే నీ న్యాయస్థానం నాకు అక్కర్లేదు అవినీతిని అడ్డుకోలేని చట్టాన్ని నేను లక్ష్య పెట్టను నువ్వు కాదనుకుంటున్న చట్టమే నిన్ను బంధిస్తుంది నువ్వు అక్కర్లేదనుకున్న న్యాయమే నిన్ను శిక్షిస్తుంది వాటికంత సామర్థ్యం ఉంటే దేశం ఎప్పుడో బాగుపడేది నీలాంటి చీడపురుగుల్ని ఏరేస్తే దానంతర అదే బాగుపడుతుంది మర్యాద గలంగిపో ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ను చంపానన్న అపవాదం నా మీదకి రానీయకు వచ్చిన దారినే వెళ్ళిపో వచ్చింది ఒట్టి చేతులతో తిరిగి వెళ్ళటానికి కాదు సంఖ్యలు వేసి నిన్ను ఈడ్చుకు వెళ్ళటానికి ఈ లయన్ పంజాలను నీ ఇనుప సంఖ్యలు ఆపలేవు ఈ సింహాన్ని పట్టడం నీ స్వరం కాదు ఇన్స్పెక్టర్ నిన్ను బంధించండి ఇక్కడి నుంచి కదవు ప్లాస్టిక్ మేకప్ తో తిరుగుతూ నాలాగా తమ్ముళ్ళగా తప్పించుకుంటున్నాడు అనుకున్నాను కానీ అతను మేకప్ కాదమ్మా మరి అతను అచ్చం ఆపోలికలోనే ఉన్నాడు ఎవరమ్మా మీరు నీ గురించి విని నువ్వెవరో తెలుసుకోవాలని వచ్చిన ఒక తల్లిని తల్లివా అవును బాబు నీ తల్లిదండ్రులు ఎవరు మృగాలు బాబు అవునమ్మా తమ కన్న బిడ్డల్ని తామే తినే అడవి మృగాలు లాంటి వాళ్ళు నన్ను కని పెంచడానికి భయపడి కుక్కలకు పారేశారు నిజమే ఉండదు బాబు పేగు తెంచుకున్న ఏ తల్లి కన్న బిడ్డను కుక్కలకు పారేయదు నీ గతం మరేదో అయి ఉంటుంది ఒకసారి గుర్తు తెచ్చుకో బాబు గుండెలు చీల్చుకుని ఆలోచించినా నాకు తెలిసింది నన్ను కాపాడిన వాళ్ళు చెప్పింది అదే అందుకే నేను అడే మనిషిలా తయారయ్యాను బాబు
అవునమ్మా కన్న తల్లిదండ్రులే పశువుల్లా ప్రవర్తించినప్పుడు సమాజమే అడివైనప్పుడు అడివి సమాజం కావటం అడివి ధర్మమే నా ధర్మం కావటంలో ఆశ్చర్యం లేదు ఏళ్ళు ఒక్కసారి కనిపించిన సింహం ఒక్కదాన్నే చంపుతుంది అందులో తాను తిని మిగతాది నక్కలకు వదిలేస్తుంది కానీ మీ సమాజంలో లక్ష మంది కష్టాన్ని ఒక్కడే కూడబెట్టుకుని లక్షాధికారి అవుతాడు వందలాది శ్రమజీవుల చెమటల్ని ఒక్కడే తన ఒంటికి సుగంధాలుగా పూసుకుంటాడు పుణ్యమూర్తిగా చలామణి అవుతాడు అందుకే నన్ను కుక్కలకు పారేసిన ఈ సమాజంలో ఎక్కడో గౌరవంగా బ్రతుకుతున్న నా తల్లిదండ్రుల మీద పగను ఈ సమాజం మీద పగగా మార్చుకున్నాను మృగంలా బ్రతుకుతున్నాను బాబు నువ్వు చెప్పింది నిజమైతే నీ బాధను ప్రశ్నించే హక్కు నాకు లేదు కానీ నీ శక్తి సహసాలు ఉపయోగించుకోవడం కోసం ఏ స్వార్థపరుడో నీకు ఈ కట్టుకథ చెప్పి నిన్ను ఒక పనిముట్టుగా వాడుకుంటూ ఉండొచ్చు కదా కావచ్చమ్మా అయితే నా నిజమైన కథ ఏమిటో నీకు తెలిస్తే నువ్వన్నా చెప్పమ్మా అబ్బే నాకెలా తెలుస్తుంది బాబు మరి అలాంటప్పుడు నా గతం గురించి నీకెందుకమ్మా ఎందుకే ఉంది బాబు చెయ్యని నేరానికి చిక్కుకున్నావని తెలిసి జాలి వేసి పలకరించి పోదామని వచ్చాను అంతే వస్తాను బాబు నువ్వన్నా చెప్పు అతను దొంగ కాడన్నయ్యా మామూలు దొంగే కాదు తమ్ముడు గజ దొంగ హంతకుడు కూడా నో అతను రాబిన్హుడ్ లాంటి వాడు పేదవాళ్ళంటే అతనికి ఎంత ప్రేమో నేను స్వయంగా విన్నాను వంద మందిని చంపిన హంతకుడు కూడా నీటిలో కొట్టుకుపోయే చేవను చూసి జాలిపడి ఒక ఆకు వేసి చేవను ఒడ్డుకు చేర్చొచ్చు తమ్ముడు అంత మాత్రాన అతను హంతకుడు కాకపోడు వాలిని చంపడానికి రాముడు చెట్టుచాటు నుండి బాణం వేయొచ్చు కాని అతను హంతకుడు కాడు దేశాన్ని కాపాడటానికి సైనికులు విరోధుల్ని చాలా మందిని చంపొచ్చు కాని హత్యలు కావు అలాగే ప్రజాక్షేమాన్ని మర్చిపోయి క్షణక్షణం చట్టాన్ని ఒక కోటుగా సంఘాన్ని ఒక బూటుగా న్యాయాన్ని ధర్మాన్ని పంచాలాల్చీలుగా తొడుక్కుని పబ్లిక్ గా ప్రజలను దోచుకునే దేశద్రోహులకు పాఠం చెప్పడంలో పొరపాటు జరిగి ఉండొచ్చు అంత మాత్రాన వాళ్ళు దొంగలు కారు ద్రోహులు అంతకన్నా కారణయ్యా ఈ ఉపన్యాసాలు రాజకీయ వేదిక మీద చెల్లుతాయేమో కానీ న్యాయస్థానాల్లో చెల్లవు తమ్ముడు అందుకే ఆ ద్రోహి తరపు వాదించడానికి ఒక్క లాయరు ముందుకు రావటం లేదు అయితే అతని తరపున నేను వాదిస్తాను నువ్వా నువ్వు ఈ కేసు టేకప్ చేస్తే అతనికి మరింత శిక్ష పడవచ్చు కాకపోతే అన్నకు తమ్ముడు ఎదురొచ్చాడన్న నామోషీ తప్ప న్యాయాన్యాయ విచారణలో అన్నా తమ్ముళ్ల బంధాలు అడ్డురావన్నయ్యా అయితే ఈ కేసు నువ్వు తీసుకుంటావా అమ్మ ఆశీస్సులుంటే నా ఆశీస్సులే కాదు బాబు నా ఆరు ప్రాణాలు నీతోనే ఉంటాయి అధైర్య పడకుండా ఆ బాబు కేసు నెగ్గించు థ్యాంక్ యూ మమ్మీ థ్యాంక్ యూ బై అన్నయ్య అమ్మా ఏమిటిది ఏముంది బాబు వాడెంత త్వరగా కేసు నెగ్గి పెళ్లి చేసుకుంటే నాకంత తృప్తి నేను చెప్పగల వివరం ఒక్కటే చేసిన నేరాలకు పట్టుకోలేక చేయని నేరానికి పట్టుకున్నారు అయితే బ్యాంకు దొంగతనం నువ్వు చేయలేదంటావా లేదు అయితే నీ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది ఆ సమస్య తెలుసుకుందామనే హోటల్కి వచ్చాను ఇంతలో పోలీసులు చుట్టుముట్టారు అందుకే నీ వేషంలో బయటపడ్డాను ఆల్ రైట్ నేరం చేయలేదని నువ్వు చెబుతున్నావు చేసి ఉండవని మంచివాడు అన్న నమ్మకం నాకుంది ఈ కేసు తప్పకుండా నెగ్గిస్తాను మేము మీద సంతకం చెయ్యి ఎవరు నువ్వు జ్యోతి ఎక్కడికి వచ్చిందా వచ్చింది ఏమిచ్చింది ఒక రసికుడికి రతి ఏమిస్తుందో అదే ఇచ్చింది ఏమిటది అది కూడా విప్పి చెప్పాలా చెప్పకపోతే చెప్పిస్తాను నిజం చెప్పాలంటే హార్ట్ ఇచ్చింది బావా నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చింది ఏంటది నువ్వు ఆ జైల్లో ఉన్నా హరి ఒకే పొలికలో ఉన్నారు కదా అవును అతను మనకంటే తెలివైన వాళ్ళే ఉన్నాడు కదా చక్క మొక్కలు తినవాడికి తెలివెందుకుండదు అయితే అతని వేషంలో నువ్వు సెల్లో ఉండి నీ వేషంలో అతను బయటకు వచ్చి కేసు బ్రహ్మాండంగా వాదించి గెలిచాడు అనుకో మన పెళ్లి ఖాయింకి దొరుకుతుంది సో సింపుల్ ఐడియా బానే ఉంది కానీ వాడు బయటకు వచ్చి ఓడిపోయాడు అనుకో లోపల ఉన్న నాకు ఉరి శిక్ష పడుతుంది అంతేనటవా
ఏవుడు సుందరపుట్ గారు ఏవుడికి సావు బాధేశాడయ్యా బాబు సావు బాధేశాడు ఎవడు బాధాడు లేడీస్ రక్కినట్టుంది కేసు లేడీసా నా మగమా ఆ పిల్లికల్లుడు పిల్లికల్లవాడా ఎవడు వాడు నా మొగుడు నా పాలిటి ఏముడు ఎవడని చెప్పను బాబు వాడెవడో మీకు తెలీదా వాడిని ఇదే మొదటిసారి చూడడం మరి ఎందుకు కొట్టాడు మిమ్మల్ని నా కర్మకాలి వివరంగా చెప్పండి నోట్ చేసుకో జ్యోతి మీ ఇంటికి వచ్చింది కదా నీకేమి ఇచ్చిందని ఫట్ 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 అని కొట్టాడు బాబు అసలు జ్యోతి మీ ఇంటికి ఎందుకు వచ్చింది మీకేమి ఇచ్చింది అయ్యో మరి ఆ ప్రశ్న అడగొద్దు బాబు జ్యోతి ఎందుకు వచ్చిందో తెలియదు నాకేమి ఇచ్చిందో నాకు తెలియదు జ్యోతి ఎందుకు వచ్చిందో తెలియదు ఏమిచ్చిందో తెలియదా జ్యోతి నీకేమి ఇచ్చింది అంటే వాడికి కావాల్సిన వస్తువు ఏదో జ్యోతి దగ్గర ఉన్నదన్నమాట ఆ వస్తువు కోసమే పిల్లి కళ్ళవాడు జ్యోతిని హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడన్నమాట విగ్రియ జయ కేసు గెలిచాను జయ జయ కొంగు కొంగు ముడి వేసి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా కొంగు కొంగు ముడి వేసి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా కుందామా
చేసుకుందామా కుంగు కుంగు ముడి వేసి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా కుంగు కుంగు ముడి వేసి చేసుకుందామా పెళ్లి చేసుకుందామా సత్తానికి కళ్ళుండవు న్యాయానికి చెవులుండవంటారు మరి నువ్వెలా నిగ్గుకొస్తావు సత్తానికి కళ్ళు న్యాయానికి చెవులు లేకపోయినా హృదయం నోరు ఉంటుంది ఆ హృదయాన్ని కదిలిస్తాను నోటితో న్యాయాన్ని పలికిస్తాను ఎస్ ప్రొసీడ్ పోలీస్ కథనం ప్రకారం అదే రోజు ఆ కారు యాక్సిడెంట్ లో నుగ్గు నుగ్గవటం జ్యోతికి లిఫ్ట్ ఇచ్చిన అతను సినిమా హాల్లో చనిపోవటం పెళ్లి కళ్ళవాడు జ్యోతి దగ్గరకు వచ్చి మీకు కారులో లిఫ్ట్ ఇచ్చిన అతను ఏమిచ్చాడు అని అడిగి హత్యా ప్రయత్నం చేయటం ఆ తర్వాత అదే పిల్లికల్లవాడు సుందరమూర్తి దగ్గరకు వచ్చి జ్యోతి నీకేమిచ్చింది అని కొట్టడం వీటన్నిటినీ బట్టి చూస్తే ఈ కేసులో ఏదో బలమైన సాక్ష్యం పిల్లికల్లవాడి చేతుల్లోంచి జారిపోయిందని దానికోసమే వాడు ఇలా వేట ప్రారంభించాడని ఆ సాక్ష్యం ఏమిటో తేలే వరకు ఈ కేసు తేలదని నా ఉద్దేశం అంతవరకు ఈ ముద్దాయిని నిర్దోషిగా చూడటం భావ్యమని నా వాదన ఇది వాదన కాదు ఒక దేశద్రోహిని కాపాడటానికి కూర్చిన కాశీ మజిలీ కథ యువర్ ఆనర్ దేశద్రోహిని నేను కాను దేశం అంటే మట్టి అనుకుని ప్రజల నోట్లో గుప్పడే మట్టి తల్లి మేడలు మిద్దెలు కట్టించుకుని కురికే వాళ్ళు దేశద్రోహులు ఓటు విలువను రూపాయి నోట్లుగా మార్చి ప్రజారాజ్యం అంటే ఓట్ల కొనుగోలుదారులు కూటమిగా చేసి సీట్లెక్కి ప్రజలను చీకొడుతున్న పెద్ద మనుషులు ప్రజాద్రోహులు దేవుడు సొమ్ము దండుకునేవాళ్ళు వ్యాపారం వడ్డీ కాంట్రాక్టుల పేరుతో ప్రజల రక్తాన్ని పానకంగా తాగేవాళ్ళు ప్రజాద్రోహులు దేశద్రోహులు అంతేకాని ఎత్తురు చచ్చిపడిన సమాజాన్ని బతికించాలని నాలాంటి వాళ్ళు దేశద్రోహులు కారివరానా ఉండిన సమాజానికి చట్టాలు కూడా చేయలేని శస్త్రచికిత్స చేస్తున్న ప్రజా వైద్యులు ఆర్డర్ ఆర్డర్ మిస్టర్ కృష్ణ మీ పార్టీని మాట్లాడొద్దని చెప్పండి అలాగే యువరానా మిస్టర్ హరి నీ తరపున వాదించడానికి నేనున్నానుగా ఉద్రేకపడకు యువరానా నా వాదన నెగ్గించుకోవడానికి వాయిదా కోరుకుంటున్నాను ఎస్ యూ కెన్ టేక్ రీజనబుల్ టైం ఆ పిల్లికల్లవాడికి కావాల్సిన ప్యాన్ కేక్ ఆ రోజు జ్యోతికి వాడికి జరిగిన ఘర్షణలో ఇక్కడే ఎక్కడో పడి ఉంటుంది అందుకే మళ్లీ మళ్లీ వాడు జ్యోతి వెంట పడుతున్నాడు ఆ ప్యాన్ కేక్ ఎక్కడ పడిందో తెలుసుకోవాలంటే ఆ రోజు జ్యోతికి వాడికి జరిగిన ఘర్షణ మనం రీఎనాక్ట్ చేయాలి ఓకే ఓకే అయితే పిల్లికల్లవాడిలాగా నేను నటిస్తాను కాలేజీ డ్రామాలో కూడా విలన్ గా నటించినట్టు గుర్తు ఇదిగో కమాన్ జ్యోతి ఆ చెట్టు కాదు ఏ చెట్టు అయ్య బాబాయ్ విల్లంటే ఇలా తనులు తినాలా నా వల్ల కాదు కావాలంటే రిఫరీగా ఉంటాం పోన్లే బాబా మన ఇద్దరం కలిసి చేద్దాం ఓకే ఆ ఫ్యాన్ కేక్ లైవ్ కావాలి ఇలారా అయ్యో వాడు ఇక్కడ కాదు టేబుల్ దగ్గర నేను అతను పొడిచేంత వరకు ప్యాన్ కేక్ వాడి చేతిలోనే ఉంది అయితే అక్కడ గట్టిగా వస్తానులే అయ్యో కత్తితో పడవండి కత్తితో వద్దులే ఉట్టి చేతితో పడు చాలు ఇప్పుడు పెసుకని అంటున్నాను కదా చేతితో పడు రెండు పిల్లికల వాడి ఫోటో ఎవరానర్ బ్యాంకు దోపిడీ జరిగినప్పుడు ఆటోమేటిక్ కెమెరా తీసిన అసలు మనిషి ఫోటో ఇది దీనికి సంబంధించిన ఎలాజ్మెంట్స్ ఈ ఫైల్లో ఉన్నాయి ఫోటోని బ్యాంకులో ఉన్న ఆటోమేటిక్ కెమెరా నుంచి అసలు దొంగలు లాగేసి నేరాన్ని ఈ ముద్దాయి మీద రుద్దడానికి ఇతని ఫోటోను అక్కడ ఉంచారు
ఆ తర్వాత జరిగిన కథ తమకు తెలిసింది కానీ ఘనత వహించిన పోలీసు వారు దొంగలు వేసిన ఎత్తుకు చిత్తైపోయి కేవలం ఆ దొంగలు అక్కడ ఉంచిన ఫోటో ఆధారంగానే ఈ తప్పుడు కేసు బనాయించారు అదే అసలైన ఫోటో అనడానికి ఆధారం ఏమిటి మా రెడ్నెట్ ప్రాసిక్యూటర్ గారి లాంటి తెలివైన ప్రశ్న వేస్తారని నాకు తెలుసు చూడండి ఎవరానర్ ఆ పిల్లికల్లవాడి ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో బ్యాంక్ అట్మాస్ఫియర్ ఉంది ఈ ముద్దాయి ఫోటో బ్యాక్ గ్రౌండ్ లో అడవి చెట్లు కొండలు ఉన్నాయి బ్యాంకులోకి ఈ అడవి చెట్లు కొండలు రావడం ఎలా సాధ్యం ఎవరానర్ అంటే దిస్ ఇస్ ద మానిపులేటెడ్ ఫోటో మా పార్టీని దోషిగా నిర్ణయించడానికి ఆ దొంగలు కావాలని తెచ్చిపెట్టిన ఫోటో పిల్లికల్లవాడే అసలు దొంగ నిర్దోషి అయిన ఈ ముద్దాయిని విడుదల చేయవలసిందిగా కోర్టు వారిని ప్రార్థిస్తున్నాను మిస్టర్ ముద్దకృష్ణ ఈ నేరం రుజువు చేయడంలో మీరు మాకెంతో సహాయం చేసినందుకు మిమ్మల్ని అభినందిస్తూ పిల్లికల్లవాడిని పట్టుకోవాల్సిందిగా పోలీసు వారికి తగిన డైరెక్షన్స్ ఇస్తూ ముద్దాయి హరికృష్ణను నిర్దోషిగా విడుదల చేస్తున్నాను अंत सतोष शुभ समय बाकी रद्द महदानंद पुता रद्द అమాయకత్వంతో పసిహృదయంతో నా హృదయాన్ని నీకు దగ్గర చేసుకున్నా उद्यम युवक दोपड़ी संगति पसीगटे प्रमादम हर इक चेरे मनमे वाली चंपी पेदी लाभ शाश्वत जैल पालता सिंह फोन वदली अड़क आ सिंहा लोपल के राने पद्मयोग पनी अंत अभी दादा बिल्ली वेदी बिल्ली का सिंह नवे चाल अड़गड़ना मन मन ఒకచోట తప్పుకున్నా మరో చోటైనా వాడు అంతమై తీరాలి అవును ఇంతకీ ఛాన్స్ ఎక్కడ కనిపించట్లేదు హరిని పోలీసులు పట్టుకెళ్ళిన దగ్గర నుంచి సరిగ్గా మనతో కలవటం లేదు అదిగో ఛాన్స్ మన మాటలని పారిపోతుంది మన మాటలు ఛాన్స్ వేది ఈ విషయం హరితో చెప్పిందంటే మనందరిని కలిపి ఈ అడుగుతో సహా సజీవ దహనం చేస్తాడు హరిని కలవక ముందే దాన్ని చంపేయాలి चांसी
ఏం జరిగింది హరి మన స్థావరానికి వెళ్ళకు ఆ రంగ ముట్ట వాళ్ళు నిన్ను చంపేస్తారు అవును హరి మనం మోసపోయాం మన లక్ష్యాన్ని నెరవేర్చలేకపోతున్నానని బాధపడుతున్నాను ఆపరేటర్ సంతోష్ గారు రంగా కొడుకు వాడు వాడే ఛాన్సీ ఈ పక్కనే మరో చితి పెట్టు ఛాన్సీని పట్టున పెట్టుకున్న ఆ సంతోష్ గారిని సజీవంగా దహనం చేస్తాను ఈ చితిలో మంటలు ఆరకముందే ఆ చితిలో మంటలు ప్రజ్వలించాలి సారీ మోహన్ కృష్ణ నువ్వు ఎంత శ్రమపడి పట్టుకున్నా ఫలితం దక్కకుండా పోయింది ఆ హరి మళ్ళీ ఒక దారుణమైన హత్య చేశాడు సార్ ఇస్ ఇట్ ఈసారి అతన్ని పూర్తి రుజువులతో పట్టుకుంటాను అది అంత సులభం కాదు ఆ హరి పగబట్టిన సింహం ఎంత దారుణానికైనా వెనుకాడు ఎన్ని హత్యలైనా చేస్తాడు అందుచేత అతను పట్టుకోవడానికి షూటెడ్ సైట్ ఆర్డర్స్ ఇప్పిస్తాను థ్యాంక్ యూ సార్ రంగా ఎక్కడ నాకు తెలీదు మర్యాదగా నిజం చెప్పు లేకపోతే నీ ప్రాణం తీస్తాను నాకు తెలీదు బాబు మోహన్ హరి మళ్ళీ హత్య చేశాట అవునమ్మా ఇప్పుడు అతన్ని పట్టుకోవడానికే వెళ్తున్నావా అవునమ్మా అయితే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి మాట అవును ఎట్టి పరిస్థితుల్లోనూ అతనికి ఏ ప్రమాదం కలిగించలేని నాకు మాట ఇవ్వు బాబు దేనికమ్మా అతనంటే నీకు ఎందుకింత ప్రేమ జైల్లో అతనితో కలిసి మాట్లాడావు పట్టుబట్టి నీ చిన్న కొడుకు చేత కేసు నెగ్గించావు ఇప్పుడు అతనికి ఏ ప్రమాదమో కలిగించొద్దని ప్రమాణం కోరుతున్నావు ఎందుకింత చేస్తున్నావు అతనికి నీకు ఏమిటి అనుబంధం ఆ బాబు నా కన్న కొడుకు మీ అన్నయ్యే బాబు అమ్మా అవును బాబు ఈ ఫోటో చూడు రంగ అవును రాక్షస రంగ ఈ దుర్మార్గుడే ఒకరోజు
అలా మీ నాన్న దుర్మరణం కావడం బాబు ఆ దుర్మార్గుల చేతిలో చిక్కడం జరిగింది ఇప్పుడు ముమ్మూర్తుల మీ పోలికలే ఉన్న బాబు ఆ రంగా గాడి ముఠాలో ఉన్నాడంటే ఖాయంగా బిడ్డ నా కన్న కొడుకే మీ అన్నయ్య బాబు అమ్మా తన గతాన్ని మరిచి ఆ దొంగలు చెప్పిన కట్టు కథలే నమ్మి వాళ్ళ పెంపకల్లో దొంగై తిరుగుతున్నాడు అవునమ్మా ఇన్నాళ్ళు అయిన వాళ్లకు దూరమై తానెవరో తనకే తెలియకుండా తన వాళ్ల మధ్యనే తిరుగుతూ నికృష్టపు బ్రతుకు బ్రతుకుతున్న నిర్భాగ్యుడు అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ మీ అన్నయ్యకు ప్రమాదం కలిగించదని ప్రమాణం చేయి బాబు అలాగేనమ్మా నా సోదరులెవరికి హాని కలిగించనని చనిపోయిన నాన్నగారి మీద ప్రమాణం చేస్తున్నాను బాబు ఒక మాట ఏటమ్మా నీవు కేసు నెగ్గి విడిపించిన హరి మీ అన్నయ్య బాబు అన్నయ్య అవును బాబు హరి స్వయాన నా కన్న కొడుకు చిన్నతనంలో మీ నాన్నను చంపి ఆ బాబుని దొంగలెత్తుకెళ్లి దొంగగా పెంచారు మరి ఇంతకాలం ఈ విషయం మాతో ఎందుకు చెప్పలేదమ్మా చూసినప్పటి నుంచి అనుమానంగా ఉంది తప్ప అవునో కాదో నిర్ణయించుకోలేకపోయాను బాబు కానీ ఈవేళ ఆ ఎత్తుకుపోయిన దుర్మార్గుల ఫోటోలు పేపర్లో చూసి నిజం తెలుసుకున్నాను ఇదిగో వీడే వీడే మీ నాన్నను ఘోరంగా చంపిన దుర్మార్గుడు వీడే హరిని కూడా ఎత్తుకుపోయాడు అలాగా అవును బాబు హరి గతమంతా చెప్పి ఇప్పుడే అన్నయ్యను చంపనని మోహన్ దగ్గర ప్రమాణం తీసుకున్నాను ఇప్పుడా అవును బాబు తనటి వెళ్ళాడు నువ్వు వీటొచ్చావు ఇంపాసిబుల్ పొద్దునే అన్నయ్య సూటెడ్ సైట్ ఆర్డర్స్ తీసుకుని హరిని చంపడానికి అడవికి వెళ్ళాడు లేదు బాబు మోహన్తో ఇప్పుడే మాట్లాడాను అమ్మా ఇంతకు ముందు నీతో మాట్లాడిన వ్యక్తి మోహన్ కాదు హరి ఇదిగో అతని కోట్ హరే హరే మోహన్ వేషంలో వచ్చి నీతో మాట్లాడుంటాడు ఏమిటి బాబు నువ్వు అనేది తన గతాన్ని తానే విని తన వాళ్ళెవరికి అపకారం చేయనని నీకు మాట ఇచ్చి ఆ హంతకుని చంపడానికి అడవికి వెళ్ళింటాడమ్మా హరి అయితే మోహన్ అన్నయ్యని తెలియక మోహన్ హరిని తప్పకుండా కలిచేస్తాడు అలా జరగడానికి వీల్లేదు ఎలాగైనా హరిని కాపాడాలి వెంటనే నేను అడవికి వెళ్ళి మోహన్ కలవాలి నేను వస్తాను బాబు అదమ్మా బాబా అదంతా తర్వాత చెప్తాను ముందు కారెక్కండి పాలు పోసి పెంచినందుకు నా బిడ్డనే కాటు వేశావు కదరా నీ తండ్రితో పాటు నిన్ను కూడా ఆనాడు చంపి ఉంటే ఈనాడు నాకు ఈ దుస్థితి పట్టేది కాదురా అయినా నిన్ను నేను వదలను నువ్వు నా బిడ్డను చంపినట్టే నేను నిన్ను చంపి ఆ చితిలో నిన్ను కాల్చి మెసి చేస్తానురాత్రా వాడు ఎక్కడున్నా సరే ప్రాణాలతోనైనా లేకపోతే ముక్కలు ముక్కలే అనరికైనా సరే తీసుకురండి వాడన్న జాలితో నీ కొడుకును పెంచి నా కళను నేనే పొడుచుకున్నాను రాజలక్ష్మి నీ భర్తను చంపిన రోజునే శత్రు శేషం లేకుండా మిమ్మల్ని అందరినీ సమూలంగా నాశనం చేసి ఉంటే ఈ రోజు నాకు కడుపు కోత ఉండేది కాదు నువ్వు చేసిన పాపాలకు ఆ భగవంతుడే శిక్షించాడ్రా అందుకే ఇప్పుడు మీ జీవితాలను శాసిస్తున్నాను నీ కొడుకు నా బిడ్డను సజీవంగా దహనం చేశాడు దానికి ప్రతీకారంగా మీ కుటుంబాన్ని మంటల్లో మార్చి మార్చి మసి చేస్తాను పచ్చని మీ సంసారాన్ని బూడిదలో కలిపి వేస్తాను ఆ మంటల్లో మలమల మాడుతూ మీరు చేసే ఆర్తనాదాలు విని నా కొడుకు ఆత్మశాంతించాలి Yeah.
నిర్దోషిని విడుదల చేశానని న్యాయస్థానం సంతోషించిందే గాని ఒక క్రూర మృగాన్ని అడవుల్లోకి వదిలిపెడుతున్నానని తెలుసుకోలేకపోయింది లైన్. తమ్ముడు తమ్ముడా, ఇదెక్కడ వరుస? పట్టుబడిపోతున్నానని కొత్త అనుబంధాన్ని సృష్టిస్తున్నావా? కొత్త అనుబంధం కాదు తమ్ముడు, నిజంగా మన ఇద్దరం ఒకే రక్తం పంచుకు పుట్టిన అన్నదమ్ములం. మన తండ్రిని చంపిన హంతకుడు చావు కళ్ళారా చూసొచ్చి నీకు లొంగిపోతాను. అటులే, ప్రాణం తీసుకురావటానికి సహకరించమని ఒక పోలీస్ అధికారిని అడుగుతున్నావా నువ్వు? కాదు, పగ తీర్చుకోవటానికి అడ్డు తొలగమని తమ్ముడిని ఆజ్ఞాపిస్తున్నాను. ఒకవేళ నువ్వు నా అన్నవే అయినా అది అసంభవం. వాడు హంతకుడైతే వాడి సంగతి నేను చూస్తాను. నువ్వు నాకు లొంగిపో, వాడు చట్టానికి దొరకడు. చట్టానికి 1000 కళ్ళున్నాయి, నేరస్తుడు తప్పించుకోలేడు. కానీ ఆ కళ్ళకు రంగుటద్దాలు తొడిగి వాడు పెద్ద మనిషిలా చెలామణి అవుతున్నాడు. వాడి నేరాలను రుజువు చేయలేవు. నన్ను వెళ్ళని, డోంట్ మూవ్. అవసరమైతే నిన్ను కాల్ చేసే అధికారం ఉంది నాకు. రక్తం పంచుకు పుట్టిన అన్నను చంపడానికి సిద్ధపడిన నిన్ను అభినందిస్తున్నాను. కానీ ఒక నర రూప రాక్షసుడు తప్పించుకుపోతుంటే అడ్డుపడుతున్న నీ అజ్ఞానాన్ని మాత్రం ఆశ్రయించుకుంటున్నాను. నీ ఎదురుగా నిలిచింది రక్త సంబంధం కాదు, ఉద్యోగ ధర్మం. ఏమిటి నీ ఉద్యోగ ధర్మం? పారిపోతున్న హంతకుణ్ణి వదిలేసి లొంగిపోతానంటున్న నేరస్తుని బంధించటమా? ఆల్ రైట్, నేను నీకు లొంగిపోతున్నాను, వెళ్ళి వాణ్ణి బంధించు. నా సోదరులెవరికి హాని కలిగించనని చనిపోయిన నాన్నగారి మీద ప్రమాణం చేస్తున్నాను. Thank you.
తమ్ముడు నా పగ తీర్చుకున్నాను అన్న మాట ప్రకారం నీకు లంగిపోతున్నాను నన్ను అరెస్ట్ చేయి అమ్మ నీ నుదుటి కుంకుమ చెరిపేసిన వాడిని చంపి కన్న బిడ్డగా నా కర్తవ్యాన్ని నేను నిర్వర్తించాను తమ్ముడు నేరస్తుని శిక్షించి పోలీస్ అధికారిగా నీ కర్తవ్యాన్ని నువ్వు నిర్వర్తించావు అన్నయ్య అన్నయ్య తమ్ముడు నువ్వు పోసిన ఊపిరి నిలబెట్టుకోలేకపోయానురా బాబు అన్నయ్య అన్నయ్య